హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాదీ పాశ్చాత్యదేశదారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము అయోధ్యలో రామమందిరం ఎన్నో సంవత్సరాల తర్వాత అందరి మన కల సాకారమైంది. ఈ సందర్భంగా మొత్తము అంతా కూడా రామమయం అయిపోయింది. ఈ రామమయమైన సందర్భంగా మనము కూడా ఇప్పుడు మన కోరిక అయితే నెరవేరింది, అయోధ్యలో రామమందిరం అయితే వచ్చింది. అయితే ఆ రామమందిరం వచ్చినంత మాత్రాన రాముడు అక్కడ మందిరంలో కొలువై ఉన్నాడు. కానీ అక్కడ మందిరంలో కొలువై ఉన్న రాముణ్ణి ఒకసారి రెండు సార్లు దర్శించుకోగలం, కానీ ప్రతిరోజు అక్కడికి వెళ్ళి దర్శించుకోగలమండి? కానీ ప్రతిరోజు కూడా మనం దర్శించుకోవాలి అంటే మన మనసునే రామమందిరం లాగా మార్చుకోవాలి. ఏ విధంగా మన మనసులో రామమందిరంగా మార్చుకోగలం, ఏ విధంగా మన మనసులో రాముణ్ణి ప్రతిష్ఠించుకోగలం అంటే అది కేవలము, ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం, ఏ విధంగా అంటే కేవలం శ్రవణ మాత్రేన, శ్రవణం ద్వారానే భగవంతుణ్ణి మన మనసులో ప్రతిష్ఠించుకోగలం. ఆ విధంగా రామ కథని శ్రవణం చేస్తూ మన మనసుని ఈ రోజు మనం రామమందిరంగా మార్చుకుందాం. ఇప్పుడు రామ కథ అంటే ఇప్పుడు రామ కథలో ఉన్న క్యారెక్టర్స్ ద్వారా ఎవరెవరు ఉన్నారు రామ కథలో వారి ద్వారా మనం ఏం నేర్చుకోగలం అనేది ఈరోజు చర్చించుకుందాం. అయితే ఎప్పుడు కూడా మనము ఎక్కువగా ఏమిటండి, మనం అందరం కూడా కృష్ణ భక్తులం. ఈరోజు రామ కథని చర్చించుకుంటున్నాం. మరి ఇప్పుడు కృష్ణుడికి రాముడికి భేదం ఏమిటి? మరి కృష్ణుడు రాముడు ఒకటేనా? అయితే ఒకటే అయినప్పుడు ఎందుకు భగవంతుడు కృష్ణుడుగా రాముడుగా రెండు విధాలుగా వచ్చాడు? ఎవరైనా చెప్పగలరా మాతాజీ? హరే కృష్ణ. పరిత్రాణాయ సాధునో వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. అలాంటప్పుడు కృష్ణుడు వచ్చాడు కదా ఒక్కొక్క మాతాజీకి. యుగంలో ఒక్కొక్క ధర్మం ఆయన ప్రచారకులు లీలావతారాలు, ఒక్కొక్క యుగంలో ఆయన వస్తుంటారు మాతాజీ, వివాహావతారం మనమని తీసుకొచ్చారు. అవతారాలు. ఓకే, ఇంకా ఎవరైనా చెప్తారా మాతాజీ? త్రేతాయుగంలో రాముడు అండి, ద్వాపరయుగంలో కృష్ణుడు, అలాగా అవతారం ఎత్తారు కదండి. మరి ఆయన ఓకే ఓకే ఏడు వరం ఇస్తారు కదా మాతాజీ, ఏడు యుగానికి జైలు ఒక అవతారం ఇచ్చారు భక్తులుగా మాతాజీ, వస్తారు అని ఇది చెప్పండి. అలాగా. ఓకే మాతాజీ, అయితే ఏమిటి అసలు భగవంతుడి యొక్క ఆంతర్యం ఏమిటి? ఆయన రాముడిలా కృష్ణుడిలా నృసింహుడిలా రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన ఏ అవతారం తీసుకున్నా ఆయన యొక్క లక్ష్యం ఏమిటి అంటే మనందరి మనసుల్ని ఆకర్షించడం. ఎలా అంటే ఇప్పుడు చూడండి, రాముడి యొక్క గుణగణాలు వేరుగా ఉంటాయి, కృష్ణుడి యొక్క గుణగణాలు వేరుగా ఉంటాయి. అంటే ఓవరాల్ గా భగవంతుడికి ఉండే అన్ని లక్షణాలు అందరికీ ఉంటాయి, భగవంతుడి ఏ అవతారానికైనా ఉంటాయి. కానీ రాముడు ఎవరు అంటే మర్యాద పురుషోత్తముడు. కొంతమంది భగవంతుడు అంటే రాముడిలా ఉండాలనుకుంటారు, కొంతమంది కృష్ణుడిలా ఉండాలనుకుంటారు. ఎందుకంటే రాముడిలో ఆయన అది సుగుణాభిరాముడు, అన్ని మంచి గుణాలే. సరే ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్తాం, రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ఒక ఆదర్శ పురుషుడు, ఒక మంచి భర్త, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి రాజు, ఒక మంచి అన్నగారు. అంటే ఏ విధంగా ఒక మనిషి ఉండాలి అని భావిస్తామో అటువంటి గుణగణాలన్నీ రాముల్లో కనిపిస్తాయి. అటువంటి లక్షణాలు మనం ఏ అవతారంలో కూడా చూడలేము. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా భగవంతుణ్ణి కావాలనుకుంటున్నారో అటువంటి రామావతారానికి చూసి వాళ్ళు ఆకర్షించబడతారు. ఇప్పుడు భగవంతుడి లక్ష్యం ఏమిటి? ఆయన ఏ అవతారం తీసుకున్నా, ఏ లీల చేసినా మనందరినీ ఆకర్షించి తన ధామానికి తీసుకుని వెళ్ళడం. ఎందుకంటే మనమందరం కూడా ఆయన బిడ్డలం, మనమందరం ఈ భౌతిక లోకంలో ఉండి ఎంతో దుఃఖపడుతూ ఉన్నాం.
మనందరినీ కూడా మళ్ళీ ఆయన ధామానికి తీసుకుని వెళ్ళాలి అనేది ఆయన కోరిక. ఇప్పుడు కొందరు ఉంటారు, అసలు భగవంతుడికి అంటే ఎంతో గొప్పవాడై ఉండాలి, ఎంతో శక్తివంతుడై ఉండాలి, ఆయన ఒక్కసారి వచ్చినా చూసినా అందరూ భయపడాలి, అందరినీ ఒకే నిమిషంలో సంహరించగలడు, ఒకే నిమిషంలో రక్షించగలడు, ఆ విధంగా కోరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకా ఆ విధంగా కోరుకునే వాళ్ళకి కొందరు భక్తులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి భగవంతుడు అంటే ఈ విధంగా ఉండాలని వాళ్ళ మైండ్ లో ఒక డెఫినేషన్ ఉంటుందన్నమాట. అలా ఉన్న వాళ్ళకి నృసింహస్వామిని చూడంగానే వాళ్ళు వెంటనే ఆకర్షించబడతారు. ఓ భగవంతుడు అంటే ఇతనే, ఎలా వచ్చాడు ఒకే నిమిషంలో హీరోలా వచ్చాడు, అందరినీ ఆ హిరణ్యకశిపుడి యొక్క అహంకారాన్ని తీసి సంహరించేసి ప్రహ్లాద మహారాజుని సంరక్షించాడు. కొంతమంది నృసింహుని పట్ల చూసి ఆకర్షించబడతారు, కొంతమంది శ్రీకృష్ణ భగవానుడి పట్ల. మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఎలా అంటే రసరాజు, అంటే అన్ని రసాలు కూడా పండించగలరు ఆయన. ఆయన ఈ రసాన్ని పండించగలరు, ఇది ఆయనలో ఉంది గుణము, ఇది లేదు అనేది లేదు. ఇప్పుడు మనము రాముడిలో ఎన్ని గుణాలు ఉన్నాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాముడిని చూసి ఇష్టపడతారు, రాముడిని చూసి ప్రేమిస్తారు, రాముడి దగ్గరగా వెళ్తారు. అయితే రాముడిని చూసి ఎంతగా ఇష్టపడినా సరే ఈ సుగ్రీవుడు కానీ, ఆ రాముడి యొక్క స్నేహితులు ఉన్నారు కదా కొంతమంది భక్తులు, ఆయన సుగ్రీవుడు కానీ ఆ బోయవాడు ఉన్నాడు కదండి ఆ పడవ తోలే అతను, అతను గుహుడు కూడా గుహుడు, గుహుడు కూడా వాళ్ళకి రాముడు స్నేహితుడు, ఎంతో భక్తి ఉంది గౌరవం ఉంది, కానీ ఎప్పుడు కూడా రాముడికి ముందుకు కూడా పోయి నిలబడేవారు కాదంట, దూరంగా నిలబడి గౌరవంతో ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేవారు, ఎంతో భక్తి ఉన్నా ఆ విధంగా కొంత దూరాన్ని మెయింటైన్ చేసేవారు. అలానే శ్రీరామచంద్రుణ్ణి ఎవరు ఎంత ఇష్టపడ్డా కానీ అలానే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా స్పందించేవారు. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు అనుకోండి, దాస్య భక్తుడు, ఆయన్ని హనుమంతుడి దగ్గరికి తీసుకోవాలని భగవంతుడు ప్రయత్నం చేసినా ఆ హనుమంతుడు ఎప్పుడు దాస్య భక్తుడు, ఎప్పుడు ఆయన పాదాలంటే ఆయనకి ఇష్టం. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో భగవంతుణ్ణి చేరుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అలా ఏం లేదండి, ఎవరు ఏ భావంతోని ఆయన్ని పూజిస్తే, ఏ భావంతోని ఆయన దగ్గరికి తీసుకోవాలనుకుంటే అదే భావంతో ఆయన ప్రతిస్పందిస్తాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎంతో అల్లరివాడు, ఎన్నో చిలిపి పనులు చేసేవాడు. ఆయన భక్తులు ఆయన దగ్గరికి రావాలి, అయ్యో రా కృష్ణుడు నా దగ్గరికి రాలేదే అనుకుంటే ఆ విధంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో విధంగా వాళ్ళని ఆనందపరిచేవాడు. మా ఇంట్లో ఇంత వెన్న ఉంది, కృష్ణుడు మొత్తం యశోదామాత పెట్టిన వెన్ననే తింటున్నాడు అనుకోగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్న దొంగతనం చేసుకుని వచ్చేవాడు, వాళ్ళ వెన్న తినేవాడు. అంటే కృష్ణుడు వేరే విధంగా అనమాట, ఆయన రసరాజు, కానీ కృష్ణుణ్ణి చూసి ఆకర్షించబడే వాళ్ళు వేరు. అలానే మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని ఇష్టపడేవారు వేరు. ఆయన మర్యాద పురుషోత్తముడు, ఈయన లీలా పురుషోత్తముడు. ఈయన లీలల ద్వారా అందరిని ఆకర్షిస్తే శ్రీరామచంద్రుడు, ఆయన మర్యాద ద్వారా, ఆయన ధర్మం ద్వారా, ఆయన ధర్మానికి ఒక స్వరూపం ఉంది అంటే ఆయనే రాముడు అనమాట. ఆ ధర్మ స్వరూపాన్ని చూసి ఎంతో మంది ఆకర్షించబడుతూ ఉంటారు. అయితే ఈ రామాయణ గాథలో చూసుకుంటే మనకి ఎంతో మంది, రామాయణ గాథలో మనము తెలుసుకోలేని ఒక విషయం అంటూ లేదు, మనం ఏం తెలుసుకోవాలనుకున్నా కానీ అది రామకథ మనకు చెప్తుంది. ఒక మంచి సోదరులని, సీతారాముల్ని మంచి భార్యాభర్తలుగా చూడవచ్చు. ఒక భార్యాభర్తలు అంటే డెఫినేషన్ అంటే సీతారాములు, ఒక మంచి సోదరులు అంటే రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అలాగే ఒక ఆ సోదరుడు అంటే ఈ విధంగా ఉండకూడదు అంటే ఉదాహరణ వాలి మరియు సుగ్రీవుడు. భార్యాభర్తలు ఏ విధంగా ఉండకూడదు అంటే రావణుడు మరియు మండోదరి. ఆయన కేవలము మండోదరిని ఆయన యొక్క పత్నిగా కంటే ఆయనకి అన్ని అవసరాలు తీర్చే ఒక వస్తువు, అంతే తప్ప భార్యకి తగిన స్థానాన్ని ఆయన ఇవ్వలేదు, అందుకనే ఎంతో మందిని తెచ్చుకున్నాడు ఆయన. అంటే ప్రతి ఒక్క దానికి ఉదాహరణగా ఉంది రామాయణం. అందుకనే ఎవరైనా రామ కథని విన్నా, రామాయణాన్ని విన్నా, ఈ రామాయణంలోని ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం అర్థం చేసుకున్నా మన నిజ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏది విడిచిపెట్టాలి అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి రామకథలో చూసుకుంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు
సీతమ్మ తల్లి రావణాసురుడు శ్రీలంకకు తీసుకుని వెళ్ళాడు, లంకకు తీసుకుని వెళ్ళాడు. లంకకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆమె కోసము రామసేతు నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఆ రామసేతు కట్టినప్పుడు ఈ వానరాలందరూ కలిసి రామసేతు కడతారు కదండి, ఎంతో భక్తి భావంతో వాళ్ళు రామసేతు కట్టినప్పుడు ఆ ఎంత సన్నగా ఉందంటే ఎన్నో వేల వానరాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కలిసి ఒక్కటేసారి సముద్రాన్ని దాటుతూ ఉంటే దాని సైజ్ అంట సరిపోలేదంట. అందుకని ఆ శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే ఈ రామసేతు దాటుతూ ఉన్నాడో ఆ సేతు మీదకి వెళ్ళగానే సముద్రంలో ఉన్న జలచరాలన్నీ కూడా, సముద్రంలో ఏమేమి ఉంటాయి జలచరాలు, చేపలుంటాయి, మొసళ్ళుంటాయి, తిమింగలాలుంటాయి, అన్నీ కూడా రాముడి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క పాదాలని తాకుతూ ఆ మొత్తం వారధి చుట్టూ కూడా మొత్తం జలచరాలు ఉన్నాయంట. ఆ విధంగా ఆ జలచరాల మీద కూడా జలచరాలు కూడా ఒక సేతువు, ఇంత సన్నగా ఉన్న సేతువు ఎంతో పెద్దగా అయిపోయిందంట అన్ని జలచరాలు కలిసేలోపు. ఆ సేతువుని దాటుకుంటూ శ్రీరామచంద్రుడు వానరాలు అందరూ కలిసి వెళ్ళారనమాట. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు అదే అదే విషయాన్ని అనేక సార్లు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే మనము భగవంతుడి భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే మనకి అనేక సార్లు చెప్తూ ఉంటారు భక్తులు ఆచార్యులు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఒక కృష్ణ మందిరం కట్టుకున్నాం అనుకోండి, ఆ మందిరానికి ముందుగా చిన్నగా ఉంటుంది, అప్పుడు భక్తులు ఎక్కువగా ఉండరు. ఎప్పుడైతే భక్తుల రద్దీ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మందిరం సైజు పెరిగిపోతుందంట. కృష్ణుడు ఆ విధంగానే పెద్ద మందిరాన్ని ఇస్తాడు మళ్ళీ మనకి. అదే విధంగా ఆ రామసేతు ఎప్పుడు సరిపోలేదని భావించారో ఆ జలచరాలన్నీ కూడా వచ్చి ఆ సేతు యొక్క సైజును పెంచేశాయి. అలా మనము రామచంద్రుడు ఏమనుకుంటే భక్తులకి ఏం కావాలో అది అప్పటికప్పుడు నెరవేరిపోతుంది అనమాట. అలా అందరూ కలిసి మొత్తము వారధి దాటి శ్రీలంకకు చేరారు. ఆ లంకకు చేరగానే ఆ లంక ఎలా ఉంది అంటే, ఇప్పుడులాగా మనకి ఎన్ని లైట్స్ ఉన్నాయండి, నైట్ కూడా లైట్స్ ఉన్నాయి, ఈవినింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు మనం ఎప్పుడు కావాలంటే ఏదైనా చూడవచ్చు. కానీ అప్పట్లో పరిస్థితి అలా లేదు. అప్పుడు వెళ్ళినప్పుడు 5:30కి చీకటి పడిపోతుంది, అక్కడికి పోతే ఏమీ కనిపించడం లేదు. అక్కడికైతే మొత్తం అందరూ చేరుకున్నారు, కానీ అప్పుడు ఏం చెయ్యాలి, ముందు చేరుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే ముందు మన ప్లాన్ ఏమిటి. అంత కూడా యుద్ధం అంటే ఒక ప్లాన్ ప్రకారంగానే వెళ్తారు. ఏం చేయాలి అని అనుకున్నాడు రాముడు. అప్పుడు ఏం చేయాలనే విషయాన్ని ఆయనకి తెలుసు, ఆయన ఆయనకి తెలియని విషయం అంటూ లేదు, కానీ ఎప్పుడైనా కానీ భగవంతుడు తన పక్కన ఉన్న వాళ్ళ సలహాని తీసుకుంటారనమాట. వెంటనే ఆయన వెళ్ళి జాంబవంతుణ్ణి అడిగాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు మన నెక్స్ట్ వెంటనే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, అప్పుడు జాంబవంతుడు శ్రీరామచంద్రుడికి సలహా ఇస్తాడనమాట. ఆయన 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 ఒకటే మాట అంటాడు జాంబవంతుడు, స్వామి స్వయంగా నువ్వు భగవంతుడివి, భగవంతుడి స్వయంగా నీకు అన్నీ తెలుసు, ఏ నిర్ణయం నీ తీసుకున్నా కానీ అది సరిగ్గానే ఉంటుంది, నువ్వేం చేసినా అది సరైందే, మరి అసలు నన్ను అడగాల్సిన అవసరమే లేదు. అయినా సరే భగవంతుడు అడుగుతున్నాడు కాబట్టి వెంటనే భగవంతుని ముందుగా కీర్తించాడు. కీర్తించి తరువాత చెప్తూ ఉన్నాడు, ఓ రామచంద్ర, మనము ఎటువంటి వ్యక్తికైనా ముందుగా ఆయనని శిక్షించే ముందు ఆయనకంటూ మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వాలి, అదే స్వయంగా భగవంతుడైనా భక్తులైనా చేసేది. మనము ఒక అవకాశాన్ని, చిట్ట చివరి అవకాశాన్ని, ఆ ఎదుటి వ్యక్తిని తప్పు చేసినందుకు శిక్షించే ముందు చిట్ట చివరి అవకాశాన్ని ఇవ్వాలి, మనం ఒక అవకాశాన్ని ఇద్దాం రావణుడికి అని చెప్పాడనమాట. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన ద్వారకలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా రాజు, కృష్ణుడికి తెలియంది ఏమన్నా ఉన్నదా అండి, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన అన్నీ చెయ్యగలరు, కానీ ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలి అంటే వెంటనే ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళేవాడు అనమాట. ఉద్ధవుడు ఆయనకి సరైన సమయానికి సరైన సలహాలు ఇచ్చేవాడు. ఉద్ధవుడికి కూడా తెలుసు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భగవంతుడు, ఆయనకి నేనేం చెప్పవలసిన అవసరం లేదు, అయినా కానీ భగవంతుడు అడగగానే ఆయన ఒపీనియన్ ఏమిటి అనేది వెంటనే ఉద్ధవుడు ఇచ్చేవాడు, వెంటనే ఆయన తీసుకునేవాడు కూడా. ఇప్పుడు మనం ఇక్కడ విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి, ఇప్పుడు వీళ్ళందరూ భగవంతుడు కదా, కృష్ణుడైనా రాముడైనా భగవంతుడు, అయినా కానీ ఆయన పక్కన ఉన్న తోటి వారికి, ఆయన భక్తులకి అవకాశం ఇచ్చేవాడు. మనం కూడా అంటే అవకాశం ఇచ్చేవారు, వాళ్ళు ఇచ్చిన సలహాలను తీసుకునేవారు,
ఇప్పుడు మనం కూడా మేము సీనియర్స్ అయిపోయామండి, ఈ వీళ్ళు ఈ మధ్యనే కొత్త న్యూ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు, వీళ్ళ సలహా నేనెందుకు తీసుకోవాలి? ఇప్పుడు మనకి భౌతికమైన జీవితంలో కూడా మనకి ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్కటి నేనే తీసుకుంటాను నిర్ణయము. నేను ఎవరి మాట వినను, ఎవరి సలహా తీసుకోను, ఎవరు చెప్పింది వినను, అది మంచి పద్ధతి కాదు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడే కదా వాళ్ళు బాధ్యత తెలుసుకుంటారు, అప్పుడే కదా వాళ్ళు ఆలోచిస్తారు ఏం చేయాలి అని. మనమే ఇది ఒకటి నిర్ణయం చేసి అది వాళ్ళ మీద రుద్దేస్తే అప్పుడు వాళ్ళ బుర్రని వాళ్ళు ఎప్పుడు ఉపయోగిస్తారు, వాళ్ళు ఎప్పుడు సీనియర్స్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు బాధ్యత తీసుకుంటారు? అందుకే ఎప్పుడైనా మన తర్వాత తరం వారికి, మన జూనియర్ భక్తులైనా మన పిల్లలకైనా ఆలోచించడానికి అవకాశం ఇవ్వాలి. నీ సలహా ఏమిటి ఇలాంటి సందర్భంలో? నువ్వైతే ఏం చేస్తావు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? అదే విషయాన్ని అడిగితే జాంబవంతుడు చెప్పాడు, మరి ఒక అవకాశాన్ని ఇద్దాం రావణాసురుడికి అని చెప్పిన వెంటనే అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? అంగదుణ్ణి పిలిచాడు. అంగదుణ్ణి పిలిచి ఆయన దూతగా పంపించాడనమాట. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఎందుకు అంగదుణ్ణి పిలవాలి? హనుమంతుడు ఉన్నాడు కదా, హనుమంతుడికి మళ్ళీ పంపించవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళాడు అందరూ భయపడ్డారు. మరి ఇప్పుడు ఎందుకు నేను హనుమంతుని పంపించకుండా అంగదుని పంపించాడు శ్రీరామచంద్రుడు అంటే, అక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మళ్ళీ హనుమంతుడిని పంపిస్తే వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది, ఓ వీళ్ళ సైన్యం మొత్తం వానర సైన్యంలో ఈ శ్రీరామచంద్రుడి పక్కన ఉన్న వాళ్ళల్లో ఒక్క హనుమంతుడే బలవంతుడు, శక్తివంతుడు, తెలియగలవాడు, అందుకే ఆయన్ని పదే పదే పంపిస్తున్నారు, మిగిలిన వాళ్ళ వరకు కూడా శక్తి లేదేమో అని ఎక్కడ భావిస్తారు అని, ఎవరిని పంపించాలి అని తర్జన భర్జన చేసి వెంటనే అంగదుణ్ణి సెలెక్ట్ చేస్తారు. అంగదుడు వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు అంగదుడు కూడా మంచిగా ఏదో మెయిన్ డోర్ నుంచి ఆ డోర్ కొట్టి లోపలికి వెళ్ళలేదు, మొత్తం అక్కడ గోడ దూకి మొత్తం వాళ్ళ లంకారాజ్యంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే లంకారాజ్యంలోకి అంగదుడు ప్రవేశించాడో అక్కడ ఎంతో మంది వానరులు తిరుగుతూ ఉన్నారనమాట. వానరులు అందరూ కూడా ఈ అంగదుణ్ణి చూశారు. బహింతశ్చభూతానాం ఇక్కడ మనము అంగదుణ్ణి చూసినప్పుడు అంగదుడు ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడండి అంగదుడు? ఆయన ఏమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నాడా? అలా వెళ్ళడం లేదు. పోనీ ఆయనకు తెలిసిన వాళ్ళ లేదు, అందరూ కూడా అసురులు, అందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా శత్రువులు. అటువంటి అసురుల దగ్గరికి, శత్రువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని చెప్పి రావడం అంటే సామాన్య విషయమైనా? అంగదుడికి శ్రీరామచంద్రుడు ఇచ్చిన ఆ సేవ ఏమిటి అంటే, ఓ అంగదా నువ్వు వెళ్ళు, రావణుడికి ఒక అవకాశం ఇవ్వు, ఆయన కనుక మళ్ళీ సీతమ్మ తల్లిని తిరిగి మనకి అప్పగించి క్షమించమని కోరితే తప్పకుండా నేను రావణాసురుడిని విడిచిపెడతాను, నువ్వు ఈ విషయాన్ని చేరవే. ఈ విషయాన్ని చెప్పడానికి అది అసురుడు రాజు రావణాసురుడు ఎంతో శక్తివంతుడు, ఎంత ధైర్యం ఉండాలండి. కానీ అంగదుడు ఒక్కసారి కూడా భయపడలేదు, వెంటనే వెళ్ళడానికి తయారైపోయాడు. ఎందుకంటే ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను వెళ్ళేటప్పుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు నన్ను రక్షించడానికి స్వయంగా శ్రీరామచంద్రుడు ఉన్నాడు. భగవంతుడి మీద ఎవరికైతే అంత నమ్మకం ఉంటుంది, ఎవరైతే అంత శరణాగతి పొందుతారో వాళ్ళకి ఎప్పుడు కూడా భయం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, ఆయనకి ఎవ్వరూ తెలియరు, తెలియని ప్రదేశానికి ఒంటరిగా వెళ్ళాడు. ఒకసారి పడవ దిగిన తర్వాత ఎడమ వైపు వెళ్ళాలా కుడి వైపు వెళ్ళాలా కూడా తెలియదు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో ధైర్యంగా వెళ్ళాడు మన శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకి. ఆయన ఒకటే అనుకున్నాడు, ఆయన ఒంటరిగా వెళ్ళాడు, కానీ ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు ఏమనుకున్నాడంటే, నాతో తోడుగా భగవంతుడు ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, అటువంటప్పుడు నేనెందుకు భయపడాలి అని. అటువంటి భగవంతుడి మీద అంత నమ్మకం, శరణాగతి ఉంటే ఎవరు భయపడరు. ఇప్పుడు అసలు అంగదుడు ఎవరండి? ఆయన స్వయంగా వాలి యొక్క పుత్రుడు, వాలిని స్వయంగా శ్రీరామచంద్రుడే సంహరించాడు. ఆ శ్రీరామచంద్రుడు సంహరించిన తర్వాత కూడా ఆయన నా తండ్రిని రామచంద్రుడు సంహరించాడు అని కోపం ఉంచుకోవడం కానీ మనసులో,
ఏ విధమైన అపనమ్మకం కానీ లేదు. ఆయన భగవంతుడు, ఆయన ఏం చేసినా సరైనదే, అదే భావంతోని ఉన్నాడు. అదే భావంతోని ఇప్పుడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ అంగదుణ్ణి చూశారో, ఇప్పుడు ఆ వానర సేన అసుర సేన మొత్తము కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా భయం కలిగిందంట. ఎందుకు భయం కలిగిందండి? అంతకు ముందే హనుమంతుడు వచ్చి ఆ చూసి వస్తా అని చెప్పి లంకని మొత్తం కాల్చేశాడు. వాళ్ళందరికీ భయం ఉంది. మళ్ళీ ఇంకొక వానరుడు వచ్చాడా, వామ్మో ఈ వానరుడు మళ్ళీ మనని ఏం చేస్తాడు అని అంత భయం కలిగిందంట అంగదుడిని చూసి. అంగదుడికి అర్థమైపోయింది వీళ్ళ యొక్క భావానికి కారణం మొత్తం హనుమంతుడే అని. ఆయన్ని గౌరవంగా తీసుకొని రావణాసురుడి యొక్క సభకు తీసుకొని వెళ్ళారనమాట. ఆయనకి తెలుసు ఈ గౌరవం ఇచ్చేది నాకు కాదు, ఈ గౌరవం అంతా ఇచ్చేది ఎవరికి? హనుమంతుడికి. హనుమంతుడు వచ్చి ఆయన మొత్తము ఈ లంకావాసుల్ని, ఇంతమంది అసురులని భయపెట్టాడు. అంటే ఆయన ఎంత శక్తివంతుడు! ఈ క్రెడిట్ అంతా ఎవరిది? హనుమంతుడిది, నాది కాదు అనుకున్నాడు. మనం కూడా మన నిజ జీవితంలో ఏం చేయాలి? మనం చేసిన పని యొక్క ఫలితాన్ని మాత్రమే మనం తీసుకోవాలి, అంతే తప్ప ఇతరులని, అది మన కుటుంబ సభ్యులైనా సరే, వాళ్ళ యొక్క క్రెడిట్ ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంగదుడు చూడండి ఎంత గొప్ప భక్తుడో. ఒక గొప్ప భక్తుడి యొక్క లక్షణం అదే. గొప్ప భక్తుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు చూడండి యుద్ధం చెయ్యాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడైనా సరే యుద్ధానికి ముందు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడు కౌరవసేనకి. మీరు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని మీరు పాండవులకు కేవలం 5 ఊళ్ళు ఇవ్వండి చాలు, ఇచ్చేస్తే చాలు, నేను వెంటనే ఆ పాండవులు యుద్ధం చేయరు అని ఆయన భరోసా ఇచ్చాడు. ఇక్కడ కూడా రామచంద్రుడు కూడా ఏం చేస్తున్నాడు? భక్తుడు, భగవంతుడికి ఉండే లక్షణాలే భక్తులకు కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అదే అనుకుంటున్నారు, యుద్ధము ముందు పరిష్కారం కాదు, యుద్ధం అనేది చివరి ఆ మెట్టు అన్నమాట. ముందు ఎన్నో మెట్లు ఉంటాయి, అవి ఏది కుదరకపోతే చివరి మెట్టుగా యుద్ధానికి వెళ్తారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తే తెలుసు భగవంతుడే గెలుస్తాడు, భక్తులే గెలుస్తారు. వాళ్ళు ఎంతో నష్టపోతారు, వాళ్లే కాదు మనం కూడా మన సమయాన్ని శక్తిని నష్టపోతాం. అందుకని చివరిగా అంగదుణ్ణి పంపించారు. భక్తులు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోరు, భక్తులు ఇతరుల క్రెడిట్ ని కూడా తీసుకోరు. అయితే ఇప్పుడు అంగదుడు వెళ్ళాడు, అంగదుడికి ఆ మంచి సింహాసనం వేసి కూర్చోపెట్టారు. అయితే తర్వాత ఏం జరిగింది? ఈ అంగదుడు ఆయన చెప్తూ ఉన్నారనమాట, రావణాసుడు ఆయన అడుగుతున్నాడు, ఎవరు నువ్వు అంటే, నేను రామభంటుని, రాముడి యొక్క సేవకుణ్ణి, రాముడు నాకు ఇచ్చిన సేవగా నేను రామదూతగా మీకు రాముడు ఇచ్చిన ఒక సందేశాన్ని తీసుకొని వచ్చాను. మీరు సీతమ్మ తల్లిని విడిచిపెట్టండి, ఆయనకి క్షమాపణ కోరండి. అప్పుడైతే రావణుడు అడిగాడనమాట, ఎవరు నువ్వు అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, ఆయన చెప్పాడనమాట, నేను రామభంటుని, నేను ఈ వాలి సుగ్రీవులు వాలి యొక్క పుత్రుణ్ణి. నేను వచ్చింది ఆ ప్రదేశం ఏమిటండి వాలి సుగ్రీవులు ఉండేది? కిష్కింద కిష్కింద, కిష్కింద కిష్కింద నుంచి, ఆ కిష్కింద నుంచి నేను వచ్చాను అని చెప్తారనమాట. ఎప్పుడైతే అది చెప్పాడో ఆయన అనుకుంటారు, వాలియా, వాలి అంటే మీ స్నేహితుడు అని చెప్తారనమాట. నాకు స్నేహితుల, నాకెవరు స్నేహితులు లేరే అన్నప్పుడు ఒక అసురు లక్షణం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు అసురులు వాళ్ళకి ఎంతసేపు ఇతరుల యొక్క అవసరం ఉంటుందో అప్పటి వరకు స్నేహితులుగా భావిస్తారు. ఎప్పుడైతే అది తీరిపోయిందో ఎదుటి వాళ్ళని స్నేహితులుగా భావించరు. అది ఒక అసుర లక్షణం అన్నమాట. ఎలాంటి వాళ్ళని కూడా వాళ్ళకి అవసరం లేకపోతే వాళ్ళ వారుగా భావించరు. ఇది ఇప్పుడు ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏం జరిగిందండి? ఒకసారి వాలి రావణాసురుడు ఏదో డిస్టర్బ్ చేశాడని ఆయన ఏదో క్రతువు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే వాలి రావణాసురుని ఈ భుజం ఉంటుంది కదండి, ఆ మధ్యలో పెట్టుకొని తన బాహుల్లో బంధించి 6 నెలలు ఉంచాడంట చెయ్యి తీయకుండా. ఆయన క్రతువు మొత్తం అలానే పూర్తి చేశాడు. అంత గొప్ప శక్తి గలవాడు వాలి అని చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, ఓహో వాలి పుత్రుడు వా నువ్వు, ఎప్పుడైతే మరి నీ తండ్రి గారు ఎలా ఉన్నారు అని అడగగానే ఆయన ఒక మాట చెప్తారు,
నా తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి నువ్వు వెళ్లకుండా ఉండడం కోసము ఇప్పుడు నేను దూతగా వచ్చానని చెప్తాను. అవునా, నీ తండ్రి గారు లేరా? ఎక్కడికి వెళ్ళారు? అంటే మరణించాడు. ఆయన అప్పుడైనా తెలుసుకోవాలి, రావణాసురుడు వాలి రావణుణ్ణి బాహువుల్లో ఒక నిమిషం 6 నెలలు బంధించి ఉంచితే ఆయన విడిపించుకోలేకపోయాడు. అటువంటి వాలిని శ్రీరామచంద్రుడు ఒకే ఒక్క బాణంతో సంహరించాడు. మరప్పుడు రామచంద్రుడి యొక్క శక్తి ఎటువంటిదండి? అది కూడా అర్థం కావట్లేదు రావణుడికి. అంటే అసురులకి, అంటే మనకి ఇప్పుడు చూడండి, మన కర్మ ఏ విధంగా ఉంటుందంటే మన కర్మ పతనం వైపుగా వెళ్తూ ఉంటే మన గుణాలు మనని అటువైపే ప్రోత్సహిస్తాయి. ఎంత మంచి చెప్పినా వినడానికి మనం సిద్ధంగా ఉండం. మన గుణాలు మనని అటువైపుగానే తీసుకుని వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? వెళ్ళాడు. అయితే ఆయన ఇంకా రావణుడు ఏం చేశాడు? ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆయన రాముణ్ణి కీర్తిస్తూ ఉంటే అంగదుడు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రావణాసురుడు అన్నాడనమాట, అవునా అంత గొప్పవాడా మీ భగవంతుడు? మరి అంత గొప్పవాడే అయినప్పుడు ఎందుకు అతన్ని తండ్రే అడవులకు పంపించాడు, అడవులకు వెళ్ళిపోయాడు? మరి ఆయన అంత మంచివాడైతే ఇలా ఎందుకు చేశాడు ఆయన తండ్రి అంటే వెంటనే అంగదుడికి కోపం వచ్చింది. కోపం వస్తే నా స్వామిని ఇలా దూషిస్తాడా అని వెంటనే వెళ్ళి తన ఒక పిడికిలితోని ఒక్క గుద్దు గుద్దాడనమాట. తనకున్న 10 కిరీటాలు కూడా ఎగిరిపోయి ఆ లంకలో ఉన్న శ్రీరామచంద్రుడి యొక్క పాదాల దగ్గర పడ్డాయంట. అందరు వచ్చి అవేంటండి, ఓ ఫ్లయింగ్ సాసర్స్ ఏవో తెలియని వస్తువు. ఫ్లయింగ్ సాసర్స్ అంటే మనకి తెలియని ఒక పెద్ద వస్తువు వస్తున్నట్టుగా అలా భావించారంట. అది చూసి శ్రీరామచంద్రుడు ఇది శాంపుల్ మాత్రమే, తర్వాత అసలు చూపిస్తాడు అంగదుడు అని. ఆ విధంగా అంగదుడు అలా చేయగానే ఆ కిరీటాలన్నీ పడిపోయాయి. రావణుడికి ఆ అవమానంగా అనిపించి వెంటనే వేరే కిరీటం తెచ్చిపెట్టుకున్నాడంట. అప్పుడు అంగదుడు అడిగాడు రావణుణ్ణి, మరి నీకు సీతామాత అంత ఇష్టమైనప్పుడు స్వయంవరానికి నువ్వెందుకు వెళ్ళలేదు? అంటే యాక్చువల్గా నేను వెళ్ళాలి అన్నప్పుడు నాకు వేరే పని కూడా వచ్చింది. ఇంకొకటి, అక్కడ ఆ ఉన్న విల్లు ఉంది కదా, అది స్వయంగా ఆ శివుడిది. నేను ఆయన నా నేను ఆయన్ని దేవుడిగా భావిస్తాను, ఆయన విల్లు నేను ఎలా విరుస్తాను, అందుకే నేను వెళ్ళలేదని చెప్తాను. ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత, సరే అయితే నువ్వు అప్పుడు వెళ్ళలేదు కదా, అప్పుడు నువ్వు మిస్ అయ్యావు కదా, సరే అయితే ఇప్పుడు నువ్వు చూసుకో, నీకు శక్తి ఉంటే నా కాలిని ఎవరైనా నా పాదాన్ని ఒకసారి కదిపితే నేను ఇక్కడి నుంచి మారుమాట్లకుండా వెళ్ళిపోతాను అని ఒకటే ఒక సవాల్ విసురుతాడనమాట. అప్పుడు అంగదుడు కాలు అలా పెడితే లంకారాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అసురులందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని కొంచెం కూడా కదపలేకపోతారనమాట. అప్పుడు అంగదుడు అంటాడు, సరే వీళ్ళందరూ ఎందుకు, ఈ అసురు రాజా నువ్వే వచ్చి ప్రయత్నం చేయొచ్చు కదా, నేను వెళ్ళిపోతాను. అంటే రావణుడు వచ్చి అంగదుడి యొక్క పాదాలు పట్టుకొని ఇలా కదపడానికి ప్రయత్నం చేస్తే ఆయనకు సాధ్యం కాలేదు. అప్పుడు అంగదుడు ఒకటే మాట అంటాడు, నీకెందుకు నా పాదాలను పట్టుకోవాల్సిన కర్మ, ఇదే వెళ్ళి శ్రీరామచంద్రుడి పాదాలు పట్టుకో, ఆయనకు శరణాగతి పొందితే నావి పట్టుకోవాల్సిన కర్మ నీకు రాదు కదా అనగానే వెంటనే రావణుడికి అవమానంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అంటే అది ఆయనకి తెలుసుకోవాలి, అప్పటికైనా తెలుసుకోవాలి, ఒక వానరుడికే ఇంత శక్తి ఉంటే, ఆయన దూతగా వచ్చిన వానరుడికి, కానీ మరి భగవంతుడికి ఎంత శక్తి ఉండాలి, శ్రీరామచంద్రుడి శక్తి ఏ పాటిది, ఆయనకు అర్థం కాలేదు. ఆ విధంగా ఉంటుందన్నమాట ఒక అసురుల యొక్క లక్షణం. కానీ భక్తుల లక్షణాలు ఎంతగా ఉంటాయంటే, ఎక్కడ కూడా నేను అనే భావన లేకుండా ఆయన వెళ్ళింది ఏమిటి, ఆయన సేవ కోసం వెళ్ళాడు. ఆ సేవాభావం తప్ప అన్యమైన ఆలోచన లేదు అంగదుడికి. అయితే ఇప్పుడు అక్కడ ఈ మొత్తము రామాయణంలో మనం చూస్తే అసలు ఒక్కొక్క ఈ యొక్క గొప్పతనం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ ముఖ్యంగా చూడాలి, ఈ మనకి మొత్తము ఇప్పుడు చూడండి, ఈ రామ కథలో అందరూ ఒకటి తెలుసుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, సముద్ర మంథనం అంటే సముద్రాన్ని చిలికితే ఎన్నో
విషయాలు అంటే ఎన్నో వస్తువులు వాళ్ళకి తెలియని అద్భుతమైనవి ఎన్నో బయటికి వచ్చాయి. అలానే ఈ రామాయణాన్ని మనం చిలికితే, చిలకడం అంటే ఏమిటి, రామాయణాన్ని బాగా అర్థం చేసుకుంటే, స్టడీ చేస్తే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అందులో ఎప్పుడైతే రామాయణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి తెలుస్తుంది, ఒక్కొక్కరి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అందులో ముఖ్యంగా భరతుడు, భరతుడు ఎంత గొప్ప భక్తుడో, ఏ విధంగా శ్రీరామచంద్రుడి పట్ల శుద్ధ భక్తి సేవాభావం ఉన్నాయి అనేది అప్పటి వరకు ఎవరికీ తెలియదు. అప్పుడు తెలుసుకుంటారు అయోధ్య వాసులందరూ కూడా భరతుడి యొక్క రామభక్తి గురించి. కేవలము రామభక్తి అనేది భరతుడికి మాత్రమే కాదు, అయోధ్య వాసులందరికీ కూడా శ్రీరామచంద్రుడి పట్ల ఉన్న భక్తి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము ఏ విధంగా అయోధ్య వాసులందరూ కూడా రాముణ్ణి ఇష్టపడుతున్నారు, ఏ విధంగా భగవంతుడి యొక్క లీలల్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏ విధంగా ఆనందిస్తాడో తెలుసుకోవచ్చు. అయితే మనము ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే మనకి రామాయణము మొత్తము కూడా, రామాయణంలో రాముడు, సీతమ్మ వారు, మొత్తం అయోధ్య వాసులు అందరు కలిసి ఎంతో సంతోషంగా అయోధ్యలో నివాసం ఉంటూ ఉన్నారు. అటువంటిది మధ్యలో ఒకే ఒక్క కైకేయి యొక్క కోరిక వలన రామాయణం మొత్తం కూడా స్టోరీ అంతా తిరిగిపోయింది, అంతా కూడా మారిపోయింది. కారణం ఏమిటి, కైకేయి యొక్క ఒక వరం. అయితే మనం ఇందులో అందరికి కూడా మనకు తెలిసింది ఏమిటి, కైకేయిని మనం ఒక విలన్ గా చూస్తాం, కానీ అందులో ఎంతో ఆంతర్యం ఉంది. మనకి శ్రీరామచంద్రుడి యొక్క చిన్నతనంలో కైకేయికి ఎంతో ఇష్టం రాముడు అంటే, ఎంత ఇష్టం అంటే ఎప్పుడు కూడా రాముణ్ణి దగ్గరగా చూస్తూ, ఆయన ముఖత చూస్తూ, ఆయన దర్శనం చేసుకుంటూ ఉండాలని ఆమె కోరిక. అందుకే పొద్దున్నే లేవగానే, ఎప్పుడు రాముడు పడుకునే వరకు ఆయన్నే చూసేది, లేవగానే మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళేది. ఆయనకి, ఆమెకి తన పుత్రుడు భరతుడి కంటే రాముడు అంటేనే ఎక్కువ ఇష్టం. ఆ విషయం అందరికీ కూడా తెలుసు అన్నమాట. అటువంటి కైకేయి తర్వాత అంతలా ఎలా మారిపోయింది, ఏదో మందర ఒక మాట చెబితే మారిపోయింది అని మనకి బయటకు తెలిసిన విషయం, కానీ అందులో ఆంతర్యం, నిగూఢమైన రహస్యం ఉంది. అలా కైకేయి మాత శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రామచంద్రుడికి కూడా ఆ కైకేయి మాత అంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి ఆమెని అడిగాడనమాట, అమ్మా నా కోసం నువ్వు ఒక పని చేస్తావా, ఎప్పుడైతే నువ్వు ఈ కార్యం నా కోసం చేస్తావో అప్పుడు నువ్వు ఎన్నో అవమానాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ అవమానాలను ఎదుర్కోవడం ఒక్కటే కాదు, స్వయంగా నీ భర్తని కోల్పోవాల్సి వస్తుంది, నీ పుత్రుడు నీకు దూరం అవుతాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను విమర్శిస్తారు, అందరూ నిన్ను అసహ్యించుకోవచ్చు, ముందు తరాల వారు ఎవరు కూడా నీ పేరుని వాళ్ళ సంతానానికి పెట్టుకోరు, అటువంటి కార్యం ఒకటి ఉంది నువ్వు చెయ్యగలవా అని అడిగితే, అప్పుడు కైకేయి మాత అంటుంది, రామా ఎప్పుడైతే నేను ఒకటి ఏదైనా ఒక పనిని, అది స్వయంగా భగవంతుడైన నిన్ను సంతోష పెట్టకపోతే, నిన్ను సంతృప్తి పరచకపోతే, అటువంటిప్పుడు అది నేను ఏం చేసినా కానీ అది ఎలా నీ సేవ అవుతుంది, ఒకవేళ నీ సేవ గనక అయినట్లయితే నేను ఏం చేయడానికైనా సిద్ధమే. మనము అసలు ఈ కైకేయి మాతకు ఉన్న సర్వస్వ శరణాగతి అనేది ఎంతలా ఉంది అంటే, ఇప్పుడు చూడండి మనకి ఏదైనా సేవ ఇచ్చారనుకోండి, ఆ సేవని మనం ఎలా భావిస్తాం, ఎలా చేస్తాం, ఆ సేవ చేయడం వలన మనం ఏదైనా పని, ఒక సేవనే కాదని భౌతికంగా కూడా మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల నాకు కలిగే లాభం ఏమిటి, ఇందులో నేను సేవ చేస్తాను అది ఎవరు చూడడం లేదే, ఈ సేవ వలన ఎంతమందికి నా పేరు తెలుస్తుంది, ఎంతమంది నన్ను మెచ్చుకుంటారు, లేకపోతే దీంట్లో నాకు లాభం ఎంత ఉంది, ఇది నేను చెయ్యగలనా లేదా, ఇది చేస్తే నా పరిస్థితి ఏమిటి. కొంతమంది ఉంటారు గోవర్ధనగిరి పరిక్రమ చేద్దాం మాతాజీ అంటే, అమ్మో పరిక్రమ చేస్తే, బృందావన పరిక్రమ చేస్తే నా ఆరోగ్యం బాగుండదు, ఒకవేళ ఆరోగ్యం బాగపోతే నేను ఒంటరిదాన్ని, నన్ను ఎవరు చూసుకుంటారు, అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అటువంటిది
ఇక్కడ ఈ కైకేయి మాత ఎలా ఉంది అంటే ఆమెకు ఒక్కటే చెప్పాడు, నువ్వు ఈ విధంగా దశరథ మహారాజుని కోరికలు అడిగితే అప్పటి వరకు ఉన్న ఇది కథంతా మారిపోతుంది. ఎందుకంటే అసలు నా అవతార లక్ష్యం ఏమిటి, నేను దుర్మార్గుల్ని శిక్షించాలి, ఎంతో మంది అసురులు ఉన్నారు వాళ్ళని వధించాలి, శబరిమాత నా కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది, నా అవతార లక్ష్యం పూర్తి చెయ్యాలి అంటే నేను వనాలకు వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలి. మరి అయోధ్యలో ఉన్న వాళ్ళందరికీ నేనంటే ఎంతో ఇష్టం, నన్ను ఎవరు కూడా పంపించరు, మరి నేను వెళ్ళాలి అంటే ఒక బలమైన కారణం కావాలి, ఆ కారణం నువ్వే కావాలి అంటే ఆమె చూడండి, మనము భగవద్గీతలో మనం ఎప్పుడు చర్చించుకుంటాం అదే శ్లోకాన్ని పదే పదే చెప్పుకుంటాం, ఏమిటండి, సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ, అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టి భగవంతుడికే శరణాగతి పొందాలి. అది అనేది అది ఎంత మనము చెప్తూ ఉంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన ఎంతో నిగూఢమైన తత్వము ఈ సర్వధర్మాన్ పరిశ్చర్య మామేకం శరణం వ్రజ, అది వినడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక విషయం ఉందనుకో, చిన్న పని ఉందనుకోండి, మనకు సేవనే కాదు భౌతికమైన విషయం, ఎవరికైనా మంచి జరుగుతుంది, ఒకవేళ మనం ఆ పని చేస్తే అందరూ మనల్ని విమర్శిస్తారనుకోండి, అమ్మో ఆ పని ఏం చేయను మాతజీ, ఎందుకంటే అందరు నన్ను ఏదో ఒకటి అంటారు, నన్ను తిట్టుకుంటారు, అందరు నన్ను తప్పు పడతారు. మన సామాన్యమైన మనలాంటి వాళ్ళ ఆలోచన అలానే ఉంటుంది. కానీ ఆమెను చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కైకేయి మాత తప్పని నిందిస్తూ ఉన్నారు, కానీ ఆమెకేం లేదు, రాముడు సంతోషిస్తాడు కదా, రాముడు సంతోషించేటట్లయితే నేను ఏదైనా చేస్తాను అంటే నిస్వార్థమైన ప్రేమభావం శ్రీరామచంద్రుడి పట్ల. అయితే ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఇంత సేవాభావం ఎవరికి ఉంటుంది అంటే ఒక తల్లికి బిడ్డల పట్ల ఉంటుంది. ఇప్పుడు తల్లి పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్న పిల్లలు వాళ్ళు రోజంతా ఏడుస్తూ ఉంటారు, నైట్ అంతా నిద్రపోరు, పెట్టినా తినరు, తిన్న తర్వాత దాన్ని ఎక్కువ మోషన్స్ అవుతారు, లేకపోతే ఎక్కువ ఏడుస్తారు, ఎంత చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు, ఎంతో ఇబ్బంది పడుతుంది. కొన్ని నెలలు తల్లి ఆ నిద్ర అనేది లేకుండా కష్టపడుతుంది ఆ పిల్లల కోసం. కానీ నువ్వు ఇంత కష్టపడ్డావు, నువ్వు ఇంత త్యాగం చేసావంటే ఆ తల్లి ఏమన్నా కష్టం అనుకుంటుందా, కష్టంగా కాదు ఇష్టంగా చేస్తుంది. అంటే ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు పడే ప్రతి కష్టం కూడా ఇష్టంగా భావిస్తారు, మీ కష్టం అనే భావనే ఉండదు. కైకేయి మాత ఎటువంటి పరిస్థితినైనా స్వయంగా తన పుత్రుడు భరతుడు ఏమన్నాడంటే, ఇటువంటి తల్లిని అసలు నేను సంహరించేవాడినే, కానీ శ్రీరామచంద్రుడికి ఇష్టం ఉండదు, ఒకవేళ నేను ఇలా చేస్తే రామచంద్రుడు వచ్చాక నా ముఖం కూడా చూడడు, అందుకని నేను ఏమనట్లేదు అన్నాడనమాట. అటువంటి పరిస్థితుల్ని కూడా ఎదుర్కొంది కైకేయి మాత. అంటే నిస్వార్థమైన సేవాభావం భగవంతుడి పట్ల అంత నిస్వార్థమైన సేవ కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళ భక్తి మనకు అర్థం కాకపోయినంత మాత్రాన మనం ఎవరిని తప్పు పట్టకూడదు. మన చుట్టుపక్కల కూడా ఎంతో మంది భక్తులు ఉంటారు, వాళ్ళ శుద్ధ భక్తి మనకు అర్థం కాకపోయినంత మాత్రాన, వాళ్ళు ఏ భావంతో అలా చేస్తున్నారో తెలుసుకోకపోయినంత మాత్రాన అందరినీ తప్పు పట్టకూడదు. అందుకనే వైష్ణవులని నిందించడము అతి పెద్ద అపరాధం. మనం ఏదన్నా తప్పులు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు, కానీ వైష్ణవుల్ని నిందిస్తే వైష్ణవ అపరాధాన్ని క్షమించడం అన్నమాట. అలా కైకేయి మాత ఎంతో త్యాగం అనేది మనకి ఇందులో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అయితే అంత నిస్వార్థమైన భక్తి కైకేయి మాతతో పాటుగా ఇంకా ఎవరికి ఉంది అంటే మనకి గోపికలు వాయుపుత్రు. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, గోపికలు కూడా వస్తారు కదా మాతా, అర్థం కాలేదు కృష్ణావతారం, మాతాజీ, మళ్ళీ చెప్పండి. కృష్ణావతారంలో గోపికలు కూడా అలానే వస్తారు కదా, దానికి అవును మాతాజీ, అలానే వస్తారు గోపికలకు కూడా అలాంటి భక్తి. అయితే ఇక్కడ ఆ గోపికలు కూడా అది ఎలా అంటే, గోపికల యొక్క భావం ఎలా ఉండేది అంటే, కృష్ణుడు ఆ కథలు ఉన్నాయి రెండు, గోపికలు కృష్ణుడికి చెప్పిన కథ, కృష్ణుడు గోపికలకు చెప్పిన కథ, అది కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ మనకి హనుమంతుడి భక్తి ఎటువంటి ఎటువంటిదంటే, అసలు నిరంతరం ఎప్పుడు నేను శ్రీరామచంద్రుడికి సేవ చేద్దామా అని ఆయనకు అదే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఆయన ఎంతగా సేవ చేసేవాడంటే ఆయనకి భగవంతుడి పాదాలు తప్ప ఇంకేం కనిపించవు. ఆయన వాయుపుత్రుడు, ఎంతో శక్తివంతుడు, ఎంతో చకచకా అన్ని పనులు చేసేస్తున్నాడు. అయితే అందరూ
అందరు కూడా ఆయన భక్తులే, అందరూ రామ భక్తులే, అందరికీ అనిపించింది ఈ హనుమంతుడు అన్ని సేవలు ఆయనే చేస్తుంటే మరి మనం ఏం చేయాలి, మనకొద్ద సేవ అని శ్రీరామచంద్రుడి యొక్క సేవలు మొత్తం కూడా ఒక లిస్ట్ గా చేసుకొని ఒక చార్ట్ తయారు చేసి పెట్టారంట. మొత్తము హనుమంతుడు వెళ్ళి అందులో చూసుకున్నాడు, చూసుకుని మరి నా సేవ ఎప్పుడు అని చూసుకుంటే ఆ లిస్ట్ లో ఆయన పేరే లేదంట. అప్పుడు ఆయనకు అనిపించింది రామ సేవ లేకుండా చేస్తారా నాకు, మరి రామ సేవనే లేనప్పుడు అసలు నాకు ఎందుకు ఈ జన్మ అని రాముడి దగ్గరికే వెళ్ళి స్వయంగా శ్రీరామచంద్రుడినే అడుగుతాడనమాట. అడిగితే రామచంద్రుడు ఆలోచిస్తాడు, నీకు సేవ లేదా, అయితే నువ్వే తీసుకో సేవ, ఒకళ్ళు ఇచ్చేది ఏముంటే నీకు, నువ్వే తీసుకో అని చెప్తాడు. అంటే అసలు నాకేం మిగిలించలేదు స్వామి, ఇంకా నేనేం తీసుకునేది, అంటే అందరి సేవలు నేను ఎలా తీసుకోను అంటే. అప్పుడు శ్రీరామచంద్రుడు నాకు మీరే సేవ ఏదైనా ఇవ్వాలి అంటే రామచంద్రుడు ఆలోచించి ఒకటి చెప్తాడు, సరే అయితే నాకు ఎప్పుడైతే ఆవలింతలు వస్తాయో అప్పుడు నేను ఆవలించినప్పుడు చిటికె వేసుకుంటారు కదా, ఆ చిటికె నువ్వు ఎత్తుగానే అని చెప్తారనమాట. అయితే ఆయన వెంటనే అవునా స్వామి సరే అయితే అని రామచంద్రుడు పక్కనే ఉంటున్నాడు. పక్కనే ఉంటే అందరూ అన్నారనమాట, ఏంటి నీ సేవ ఏంటి, ఎప్పుడు నువ్వు పక్కనే ఉంటున్నావు అంటే ఆయన చెప్పాడనమాట, రామచంద్రుడు నాకు ఇచ్చిన సేవ ఇది, ఆయనకి ఎప్పుడైతే ఆవలింతలు వస్తాయో చిటికేయాలి. మరి ఆయనకి ఎప్పుడు వస్తాయో తెలుసా ఎవరికైనా, ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి నేను ఎప్పుడు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాను, ఎప్పుడు ఆవలింతలు వస్తే అప్పుడు చిటిక వేస్తాను అని ఇంకా అసలు రాముడిని వదిలిపెట్టకుండా ఎప్పుడు ఆయన చుట్టే తిరుగుతూ ఉన్నాడు. సరే అన్ని పనులు అయిపోయాయి, అంత మొత్తం ఆయన సభ పూర్తయింది, రాత్రి అన్ని సేవలు అయిపోయి అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. రామచంద్రుడు కూడా పడుకోవడానికి మందిరానికి వెళ్ళాడు, అక్కడ ఓన్లీ సీతామాత ఉన్నారు, అక్కడికి రామచంద్రుడు వచ్చేశాడు. సీతామాత అడుగుతుంది, హనుమ ఇక్కడ కూడా కాదు నీ సేవ అంటే, అమ్మా ఎవరికైనా ఈ నిద్ర వచ్చేటప్పుడే కదా ఎక్కువగా ఆవలింతలు వస్తాయి, మరి రాత్రి సమయం కదా ఎక్కువ నిద్ర వస్తుంది, మరి నా సేవ ఎప్పుడు ఇక్కడ ఈ సమయంలోనే ఎక్కువ ఉంటుంది నా సేవ, ఇప్పుడు నువ్వు నా సేవ చేయనీయకపోతే ఎలా అంటే, అటువంటిది అన్నమాట హనుమంతుడి యొక్క భక్తి. అప్పుడు సీతామాత చెప్తుంది, రామచంద్ర మీరు రేపటి నుంచి మళ్ళీ వేరుగా లిస్టు ప్రిపేర్ చేయండి, ఆ లేకపోతే ఈ హనుమంతుడు సేవ చేయకుండా ఊరుకోడు, అటువంటిది అనమాట సీతామాత. అలా ఎప్పుడు సీతామాత చుట్టూ రామచంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, ఒకరోజు సీతామాత తనని తాను అలంకరించుకుంటూ సింధూరం పెట్టుకుంటుంటే చూశాడు. చూసి అమ్మ ఎందుకు నువ్వు ఈ సింధూరం పెట్టుకుంటున్నావు అంటే, మరి ఆయన ఒక బ్రహ్మచారి, ఆయనకి ఏం తెలుసు ఎలా చెప్పాలి, ఎప్పుడైతే నేను ఈ సింధూరాన్ని ధరిస్తానో రాముడు ప్రసన్నుడవుతాడు, రాముడి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క ఆయుష్ పెరుగుతుంది. అవునా, ఇంత కొంచెం సింధూరానికే ఆయనకు అంత సంతోషం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుందా అని వెంటనే ఏం చేస్తాడు, సింధూరం ఒంటి నిండా రాసేసుకుంటాడు. అలానే వెళ్తాడు రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఆయన చూసి హనుమ నీకు ఏమైంది ఏం రాసుకున్నావు ఒంటి నిండా అంటే, సీతమ్మ తల్లి చెప్పింది నువ్వు కొంచెం సింధూరానికి సంతోషిస్తావంట నీ ఆయుష్ పెరుగుతుందంట, అందుకే నేను ఒంటి నిండా రాసుకున్నాను, ఇంత కొంచెం ఎందుకు రాసుకోవాలి, ఆ సీతమ్మ తల్లి కొంచెమే రాసుకుంటుంది నేను ఒంటి నిండా రాసుకున్నాను అంటే, ఆయన భావం చూడండి ఎటువంటి భావము, రాముడికి రాముడి యొక్క సంతోషము ఆయన సేవ ఎలా చేయాలి అనే భావం తప్ప ఇంకా అన్యమైన భావం లేదనమాట. అంటే అది ఎంతో సరళమైన స్వభావం, భక్తుడికి ఉండే ఇంకొక విషయం ఏమిటి అంటే సరళ స్వభావం. ఇప్పుడు సీతమ్మ తల్లి ఒక మాట చెప్పింది, అది చెప్పినంత మాత్రాన ఎవరైనా అలా చేస్తారండి, ఇప్పుడు మనకే ఎవరైనా చెప్పారనుకోండి అవునా అలాగా అనుకుంటాం అంతే, లేకపోతే ఇంకా నమ్మకం ఉంటే మనం కూడా కొంచెం ధరిస్తామేమో సీతమ్మ తల్లి చెప్పిందని అంతే తప్ప, అది అంత సీరియస్ గా తీసుకొని ఒంటి నిండా రాసుకుంటారా, మనం చెప్తూ ఉంటాం ఎలా అంటే, ఇప్పుడు ఆమె ఎప్పుడైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా పాటించాడు, అలానే ఒక గురువు ఎప్పుడైనా ఏదైనా చెబితే అలా మనము తూచా తప్పకుండా పాటించాలి, అటువంటి భక్తి భావం మనకు ఉండాలి. గురువు చెప్పిన తర్వాత భగవంతుడు చెప్పినా, భగవద్గీతలో భగవంతుడే స్వయంగా చెప్పినా ఇంకా మనకి ఎన్నో సందేహాలు ఇంకా ఎన్నో అనుమానాలు, ఆ విధమైన భావం ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఇటువంటి భావంలోనే ఇంకా అనుమానంతోని ఉన్నవారు ఎవరు అంటే మనం చూడవచ్చు, ఎప్పుడంటే శ్రీకృష్ణ భగవాన్ని చూసి కూడా ఇటువంటి ఆయన అనుమానమే వచ్చింది ఎవరికి అంటే స్వయంగా బ్రహ్మదేవుడికి, ఇంద్రుడికి వచ్చింది. అలానే ఒకసారికి
ఇలాంటి సందేహమే వచ్చింది సతీదేవికి. ఎలా అంటే, ఒకసారి ఏం జరుగుతుంది అంటే, సతీదేవి మరియు పరమశివుడు ఇద్దరూ కలిసి అంగీరస ముని, ఆయన పేరేం పేరండి, అగస్త్య ముని, అగస్త్య ముని దగ్గరికి వెళ్తారనమాట. అగస్త్య ముని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆయన రామకథ చెప్తూ ఉంటే వినాలి అని వీళ్ళిద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు వెళ్ళగానే ఈ ఏం చేస్తుంది అంటే, అగస్త్యముని ఏం చేస్తాడు అంటే పరమశివుడికి దండవత్ ప్రణామం చేస్తాడు. చేసిన తర్వాత ఆయన కథ చెప్పడం ప్రారంభిస్తాడు. అయితే వెళ్ళినప్పుడు ఆమెకు ఏ విధమైన సందేహం లేదు సతీదేవికి, కానీ ఎప్పుడైతే అగస్త్యముని పరమశివుడికి దండవత్ ప్రణామం చేశాడో అనిపిస్తుంది, మరి అగస్త్యుడు చెప్పేది అంత ప్రామాణికమా అనే సందేహం కలుగుతుంది. ఆయన రామకథ మొత్తం చెప్పిన తర్వాత కూడా ఈయన అగస్త్యుడు చెప్తే అది 100% నిజము అనేది ఆమెకి అంత నమ్మకం కలగలేదు. అందుకని అక్కడి నుంచి పరమశివుడు మరియు సతీదేవి ఇద్దరు కూడా రామచంద్రుడి దర్శనానికి వెళ్తారు. రామచంద్రుడి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క వియోగంతో ఎంతో విలపిస్తూ ఉంటాడు. ఆ విలాపం ఎలా ఉంది అంటే, ఆయన ఆయన దారిలో కనిపించే ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి ఆకుని కూడా అడుగుతున్నాడు, సీతాదేవి ఎక్కడికి వెళ్ళింది, సీత ఎక్కడికి వెళ్ళింది, సీత ఎక్కడికి వెళ్ళింది, సీత జాడ చెప్పండి అని ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ప్రతి వస్తువుని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనుషుల్ని అడగడం అయితే ఓకే, అని ప్రతి వస్తువుని అడుగుతారా, ప్రతి వస్తువుని అడగాల, ఇదేమిటి అసలైన భగవంతుడేనా అనే సందేహం వచ్చింది సతీదేవికి. అయితే వెళ్ళగానే ఆయన చూడగానే పరమశివుడు దండవత్ ప్రణామం చేస్తాడు, ఇంకా సతీదేవి చూస్తుంది, ఇద్దరు కలిసి వెళ్తారనమాట. వెళ్ళే దారిలో ఈమెకి ఇంకా అనుమానం పోదు మనసులోంచి, ఈయన భగవంతుడైనా, భగవంతుడైతే అలా ఎలా విలపిస్తాడు అని టెస్ట్ చేయాలి ఆయన్ని అనుకుంటుంది. శివుడికి అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు, ఈమె మనసులో సందేహం ఉంది, కానీ నేను ఎంత చెప్పినా ఆమె అయితే వినదు, అందుకని ఆమె ఏం చేయాలనుకుంటుందో అది చెయ్యని అని ఆయన సైలెంట్ గా ఉంటాడు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది సతీదేవి, నేను ఎలా అయినా పరీక్షిస్తాను, ఇప్పుడు నేను సీతాదేవి లాగా రామచంద్రుడి దగ్గరికి వెళ్తాను. అప్పుడు వెళ్ళగానే, ఓ సీత నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎలా వచ్చావు అని వెంటనే సంతోషిస్తాడు నన్ను చూసి. రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఈ విధంగా ప్రతిస్పందిస్తారు అనుకుని ఆమె మనసులో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఆ విధంగా ఆలోచించుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆమె అక్కడికి వెళ్తుంది, రామచంద్రుణ్ణి లక్ష్మణుని ఇద్దరిని కలుస్తుంది. కలిసిన తర్వాత ఆమె రూపం చూడగానే, సీతాదేవిలాగా వెళ్ళగానే ఆ సీతాదేవిని చూసి రామచంద్రుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తాడని ఆమె చూస్తుంటే ఆయన ఒకటే మాట అంటాడనమాట. ఆయన ఏడ్చే రామచంద్రుడు ఎంతో విలపిస్తూ ఉంటాడు, తన విలాపాన్ని ఆపుకొని అడుగుతాడు, అమ్మా ఈరోజు మీరు ఒక్కరే వచ్చారా, ప్రభువుని తీసుకొని రాలేదా అని అడుగుతారనమాట, ఒక్కటే మాట. వెంటనే ఆమెకి అర్థమవుతుంది ఈయన స్వయంగా భగవంతుడు అని. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఎన్నో సందేహాలు వస్తాయన్నమాట, అటువంటి సందేహము ఇప్పుడు సతీదేవికి వచ్చింది, స్వయంగా ఆమె తెలుసుకొని ఆ సందేహాలన్నీ పోగొట్టుకుందనమాట. ఇప్పుడు అదే భావంతోనే శివుడి దగ్గరికి వెళ్తూ ఉంది. ఇదే చూసిన బ్రహ్మదేవుడు అనుకున్నాడు అనమాట, ఏమనంటే, అమ్మయ్యా నేనైతే అక్కడ లేను, ఇంతకుముందు నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇంద్రుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది, తప్పు చేసి ఎలాంటి ముఖంతోనే శ్రీకృష్ణ భగవాని దగ్గరికి వెళ్ళాలో తెలియక సురభికి ఒకరిని అడ్డు పెట్టుకొని వెళ్ళి క్షమించమని అడిగి తిరిగి వస్తాడు. మాకిప్పుడు రాలేదమ్మా, మా ఛాన్స్ కాదు ఇప్పుడు, సతీదేవి ఛాన్స్. అయితే ఇప్పుడు సతీదేవి వెళ్ళి వెళ్తుంది శివుడి దగ్గరికి. వెళ్ళగానే ఆయన, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే, ఇందాక మనం వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు నేను రామచంద్రుడికి ప్రణామం చేయలేదు, అందుకే ప్రణామం చేసి వస్తున్నాను అంటుంది. అంటే శివుడికి అన్ని తెలుసు ఆమె ఏం చేసింది, రామచంద్రుడు ఎలా స్పందించాడని. అప్పుడు నా వెంటనే అంటాడనమాట, అమ్మా అమ్మ రూపంలో నువ్వు వెళ్ళావు రామచంద్రుడి దగ్గరికి, ఇప్పుడు నేను ఎలా నిన్ను భార్యగా స్వీకరించను అడిగితే ఆయన ఆమెకి అనిపిస్తుంది, అమ్మో శివుడికి చాలా కోపం వచ్చింది, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని. వెంటనే రామచంద్రుడు వెళ్ళిపోతాడు అని, అది వెంటనే శివుడు వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళి
ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు అగస్త్యముని దగ్గర రామకథ వినేసి వచ్చాడు కదా, ఆ రామకథని మొత్తం మననం చేసుకోవడానికి తపస్సు చేసుకుంటాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కథ విన్నామనుకోండి, ఆ కథ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు మనం కృష్ణ కథ రామకథ విన్నాం, అయితే కథ విన్నప్పుడు మన భావన ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనము 100 సార్లు కృష్ణ కథ విన్నామనుకోండి, ఒక 100 సార్లు కృష్ణ కథ విన్నా ఒక కథని మనం మననం చేసుకున్నా అది సమానమే అవుతుంది. 100 కృష్ణ కథలు విని వదిలేయడం కంటే ఆ విన్న వాటిలో ఒక్కటి మననం చేసుకున్నా 100 కథలు విన్న దానితో సమానం. అలానే 100 కథలని కృష్ణ కథల్ని మననం చేసుకున్న తరువాత కూడా ఒక్క దాంట్లోని సారాంశాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నాం అనుకోండి, అది ఎంకో ఎంతో ప్రాశస్తమైంది. ఇప్పుడు ఒకటే కృష్ణ కథ కానీ రామకథ కానీ ఒకటి విన్నాం, ఆ ఒక్కటి మన లైఫ్లో మన జీవితంలో మనం పాటించామనుకోండి, అది 10,000 రెట్లు ఎక్కువ అన్నమాట. 10,000 కథలు విని ఒకటి ఆచరించడం కంటే ఒకే ఒక్క కృష్ణ కథని కాని రామకథని కాని విని చెప్పింది చెప్పినట్టు మన జీవితంలో ఆచరిస్తే 10,000 కథలు విన్న దానితో సమానం. అంటే 10,000 అంటే ఎన్ని రోజులైతే మనం 10,000 కథలు వినగలం? రోజుకు ఒకటి విన్నారు, మీరు రెండు విన్నారనుకోండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది 10,000 వినడానికి? అంటే మనము ఎంతో శ్రద్ధగా వినాలి. భగవంతుడి కథ అంటే ఎంతో శ్రద్ధగా వినాలి. ఇక్కడ కథ వింటూ మీరు ఎప్పుడైనా ఏదైనా అర్జెంటు పని వస్తే పని చేసుకోవడం ఓకే, అంతేకాని ఇక్కడ కథ వింటూ ఎప్పుడు కూడా పేరుకు జాయిన్ అయ్యి ఏదో పని చేసుకోవడం, లేకపోతే పేరుకి ఇక్కడ జాయిన్ అయ్యి ఇంకేదో బుక్ చదవడం, ఇంకేదో శ్లోకాలు చదవడం, ఇంకెవరితోనో మాట్లాడడం, ఒకేసారి 2 క్లాసులు వినడం, దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం? ఒక్కటే వినండి, శ్రద్ధగా వినండి, ఒక్కటన్నా జీవితంలో ఆచరించండి. అలా ఏం చేస్తాడు స్వయంగా శివుడు, రామకథ విని దాన్ని వెళ్ళి 77,000 సంవత్సరాలు ఆ కృష్ణ కథని మననం చేసుకున్నాడు, ఆ రామకథని మననం చేసుకున్నాడు. అంటే మనకి శుద్ధ భక్తులు ఆచరించి చూపిస్తున్నారు ఏ విధంగా భగవంతుడి యొక్క కథని మనం వినాలి, విన్న తర్వాత ఎలా మననం చేసుకోవాలి, మననం చేసుకుంది ఎలా ఆచరించాలని. మరి మనం మననం చేసుకోవాలి ఆచరించాలి అంటే శ్రద్ధగా వినాలి కదా, వినేటప్పుడే మనకి శ్రద్ధ లేకపోతే ఇంకా మననం ఎక్కడిది, ఆచరణ ఎక్కడిది? అటువంటి గొప్ప భక్తులు ఈ హనుమంతుడికి ఎంత గొప్ప భక్తి ఉందో, కైకేయి మాతకి ఎంత గొప్ప భక్తి ఉందో, భరతుడి యొక్క భక్తి, జాంబవంతుడి యొక్క భక్తి, అంతకంటే వీళ్ళందరికంటే శుద్ధ భక్తి సర్వస్వ శరణాగతి గోపికలకు ఉంది. అయితే మనం చూడండి, మనం ఎంత గొప్ప భక్తి అయినా మనం ఎన్నోసార్లు ఈ విధంగా అవమానించబడచ్చు, సందేహించబడచ్చు ఎదుటి వాళ్ళతో. ఇప్పుడు గోపికలు ఏం చేశారు? గోపికలందరూ కూడా కృష్ణుడు పిలిచాడు వేణువు ఊదారని, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళు చేసే పనులన్నీ విడిచిపెట్టారు, వాళ్ళు చేసే సేవలన్నీ విడిచిపెట్టారు, వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి వాళ్ళ ఆడలేని వాళ్ళు ఇలా ఏ విధంగా అలంకరించుకోవాలనుకుంటున్నారు, అది మొత్తం కూడా పళ్ళకు రాసుకోవాల్సిన కాటికని పెదాలకి, పెదాలకు రాసుకోవాల్సిన కళ్ళకి, అంటే వాళ్ళు ఇష్టమైనట్టుగా పైన వేసుకోవాల్సిన వస్త్రాలు కింద, కింద వేసుకోవాల్సిన వస్త్రాలు పైన కూడా వేసుకున్నారు. ఆ విధంగా అలంకరించుకొని అన్ని వదిలేసి పరిగెత్తుకొని భగవంతుడి దగ్గరికి వెళ్తే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడండి, వచ్చారా మీరు నా కోసం రండి అన్నాడా? అనలేదు. ఎందుకు వచ్చారు మీరు ఈ సమయంలో, అసలు ఇలా రావచ్చునా, అసలు ఈ యొక్క పత్ని యొక్క ధర్మం ఏంటి, పత్ని ధర్మం మీకు తెలుసా అని ఒక కథ చెప్పాడు అనమాట వాళ్ళకి, ఒక బ్రాహ్మణుడు మరియు బ్రాహ్మణి కథ. ఒక సమయంలో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఒక యజ్ఞాన్ని ఆచరించారు. ఆ యజ్ఞము అంటే వాళ్ళు మనలాగా ఏదో యజ్ఞం అంటే 1 గంట 2 గంటలు ఒక రోజు కాదండి, ఎన్నో సంవత్సరాలు ఒక యజ్ఞాన్ని ఆచరించిన తర్వాత అప్పుడు ఏం జరిగింది అంటే యజ్ఞం అంతా అయిపోయింది, వాళ్ళు బాగా అలసిపోయారు. అలసిపోయిన తర్వాత ఏం చేశారు అంటే ఆ భర్త వచ్చి ఆమె తన భార్య యొక్క తొడ మీద పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. సరే భర్త సేద తీరుతూ ఉన్నాడని ఆమె సైలెంట్ గా ఆయనకి ఇట్లా విసనకర్ర వీస్తూ అలానే కూర్చొని ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బ్రాహ్మణి యొక్క పిల్లవాడు
ఎంత చిన్న పిల్లవాడంటే ఆయన పారాడుతూ పారాడుతూ అక్కడ ఉన్న యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళాడనమాట. ఆమె, ఇప్పుడు నేను లేస్తే నా భర్తకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఆ యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళిన పుత్రుణ్ణి మీద ఎంతో ప్రేమ కలుగుతుంది, బాధతోని రోధిస్తుంది, కానీ భర్తని డిస్టర్బ్ చేసి ఆ యజ్ఞగుండం దగ్గరికి వెళ్ళట్లే. ఆ పిల్లవాడు వెళ్ళి ఆ యజ్ఞకుండంలో చూస్తూ చూస్తూ ఆ యజ్ఞకుండంలోనే పడిపోయాడు, కానీ ఆమె లేవడం లేదు. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిపోయినా ఆమె అలానే కూర్చొని ఉంటుంది, తరువాత భర్త ఎప్పుడు లేస్తాడో అప్పుడు పరిగెత్తుకుని యజ్ఞకుండం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేలోపు ఏం జరుగుతుందంటే, యజ్ఞకుండంలో అగ్నితోనే ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, కానీ పిల్లవాడికి ఏం జరగదు. అది ఎలా సాధ్యమైంది అంటే, ఈమె యొక్క ఎంత గొప్ప పతివ్రత, ఈమె పతివ్రత ధర్మాన్ని చూసి, ఈమె పతిభక్తిని చూసి ఆ అగ్నిదేవుడు కూడా, అగ్నిదేవుడు అంటే ఏమిటి, అగ్నిదేవుడు ఆ పిల్లవాడికి ఏం కానివ్వలేదు అంటే, అది భగవంతుడి యొక్క కృప ఆ భార్యాభర్తల మీద ఉంది, ఆ పిల్లవాడికి ఏం కాకుండా రక్షించాడు. అటువంటిది పతి ధర్మం. అటువంటి పతి ధర్మం వదిలేసి మీరు ఎందుకు ఇప్పుడు అడవిలో పడి నా దగ్గరకు వచ్చారు అర్ధరాత్రి పూట అని శ్రీకృష్ణ భగవానుడు ఆ గోపికలను అడుగుతాడు. అప్పుడు గోపికలు కూడా, స్వామి ఎంత మంచి కథ చెప్పారు, మేము కూడా మీకు ఇంకొకటి చెప్తాం అని వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణి కథ చెప్పారు శ్రీకృష్ణ భగవానుడి. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు అంటే ఆ భార్యకి ఎంతో ఇష్టము, ఎంతో గొప్ప పతివ్రత, ఏ రోజు కూడా భర్తకి పెట్టకుండా ఆ ప్రసాదం తీసుకునేది కాదు, భర్త అనుమతి లేకుండా ఏది చేసేది కాదు. మరి అటువంటిది మీరు ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను ఎలా పెట్టాలి మీకు, మీకు పెట్టకుండా నేను ప్రసాదం నేను ఎలా తీసుకోవాలి అంటే, ఒకటే ఆయన సలహా ఇస్తాడు, సరే అయితే నేను నా ప్రతిమను ఒకటి ఇస్తాను, నేను వెళ్ళినప్పుడు బయటికి నువ్వు ప్రసాదాన్ని నాకు అర్పించి తర్వాత తిను, భగవంతుడికి ఫస్ట్, తర్వాత బ్రాహ్మణుడికి, తర్వాత తను తీసుకుంటుంది. ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. రోజు ఆ భర్తకు పెట్టిన తర్వాతే ఆమె తింటుంది. ఒకరోజు ఏం జరిగింది, ఎవరో తలుపు కొడతారు, తలుపు తీసి చూసేలోపు తన భర్త అక్కడ ఉన్నాడు. మరి భర్త వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణి ఏం చేస్తుంది, ఆ భర్తనే చూసుకుంటుందా లేకపోతే ఆ విగ్రహానికి ప్రసాదం పెట్టి తను తింటుందా, భర్తకు పెడుతుందా? భర్తకే పెడుతుంది. మరి అలానే మేము కూడా ఎప్పుడైతే భర్త పక్కన లేడో ఆ విగ్రహాన్ని తన భర్తగా భావించింది, అంటే అసలు భర్త ఆ బ్రాహ్మణుడు, విగ్రహము బ్రాహ్మణుడి యొక్క ప్రతినిధిగా ఆడ ఉంది. మరి మా అసలు భర్త ఎవరు, మా నాథుడు. నాథుడు అంటే ఏమిటి, భరించేవాడు, పోషించేవాడు, రక్షించేవాడు. మరి ప్రతి జీవుడికి కూడా భర్త ఎవరు, భగవంతుడు. మరి మా భర్తవి నువ్వు, వాళ్ళు నీ ప్రతినిధిగా ఉన్నవారు వాళ్ళు, వాళ్ళు అసలు భర్త కాదు, కేవలం నీ ప్రతినిధి, నువ్వు అసలు భర్తవి. మరి అసలు భర్త నువ్వు వచ్చిన తర్వాత మేమెందుకు వాళ్లతో ఉండాలి? ఆ ప్రశ్న ఎప్పుడైతే ఆ గోపికలు చెప్పారో కృష్ణుడికే నోట మాట రాలేదు. అలా ఇప్పుడు శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే, భగవంతుడితో కూడా మాట్లాడి భగవంతుణ్ణి కూడా ఓడించగలరు శుద్ధ భక్తులు, ఏమైనా చేయగలరు. అటువంటి శుద్ధ భక్తి గోపికలది. అసలు మనం కథలు వింటూ ఉంటే, రామ కథ, కృష్ణ కథ, ఒక్కొక్క శుద్ధ భక్తుడి కథ వింటే మనం ఆ స్థాయికి వెళ్ళనవసరం లేదు, కానీ ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ముందుగా ఎటువంటి లక్షణాలను అలవర్చుకున్నారు, ఏమి వాళ్ళ జీవితంలో ఎటువంటి లక్షణాలను వదిలేశారు, ఎటువంటి చెడు అలవాట్లని వదిలేశారు, ఎటువంటి మంచి లక్షణాలని తీసుకున్నారు, అది మనం తెలుసుకోవాలి. అది కృష్ణ కథ వినడము, రామ కథ వినడము అంటే. ఎంతో బాగా చెప్పారు మాతాజీ, కథ బాగుంది అని వినేసి వదిలేసి వెళ్ళిపోతే దానివల్ల ఎవరికి లాభం ఉంది చెప్పండి? ఎవరికి కూడా లాభం లేదు. అయితే ఇప్పుడు మనము కొన్నిసార్లు భగవంతుడి కథ వింటూ ఉంటాం, విన్న తరువాత కూడా కొంతమంది ఉంటారు, ఎన్నో నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి భక్తులండి మేము, కొంతమంది ఉంటారు ఇప్పుడే భక్తులు అవుతారు, ఎంతో సీరియస్ గా తీసుకుంటారు, కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి భక్తులుగా ఉంటారు కానీ వాళ్ళలో ఏ మార్పు రాదు. కారణం ఏమిటి అంటే, వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి శ్రద్ధ లోపించింది. శ్రద్ధ లోపించింది ఎప్పుడు మనకి శ్రద్ధ లోపిస్తుంది చెప్పండి? మనం ఏదైనా వింటాము కానీ అందులో మనకి ఎన్నో సందేహాలు, ఎన్ని సందేహాలు, మొత్తం రామకథ అంతా విన్న తర్వాత అడుగుతారు,
రాముడు ఎందుకు సీతని వదిలేశాడు? రాముడు ఎందుకు సీతని అగ్ని ప్రవేశం చేయించాడు? అదే తప్ప అలాంటి సందేహాలతోనే ఉంటే మనకి శుద్ధ రామ భక్తి, మనం శుద్ధంగా రాముడికి శరణ, సర్వస్వ శరణాగతి ఎలా అవుతాం? ఇంకొందరు ఉంటారు, మనం ఇప్పుడు మనం అందరం అన్నా భగవద్గీత, భగవద్గీత ఎప్పుడైతే ఆవిర్భవించిందో గీతా జయంతి రోజు అందరం భగవద్గీత శ్లోకాలు చదివాం. మనం చదివితే 3-4 గంటలు పడుతుంది, కానీ శ్రీకృష్ణ భగవానుడు అవి 40 నిమిషాల్లో చెప్పాడు. అంటే మళ్ళాగా తాత్పర్యం అర్థం లేదండి, అర్జునుడికి చెప్పింది చెప్పినట్టు అర్థం అవుతుంది, అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాడు. అయితే గాని అప్పుడు కూడా మనకు సందేహం, కృష్ణుడు 40 నిమిషాల్లో ఎలా చెప్పాడు, అది ఎలా సాధ్యం మాతో? అంటే సందేహం, ఆయన భగవంతుడి పట్ల మనకి సందేహం. మరి కృష్ణుడు అంటారు ఆయన ఏమో వెన్న దొంగతనం చేస్తాడు, ఆయన అబద్ధాలు చెప్తాడు కొన్నిసార్లు, ఆయన ఏమో రాసలీల చేస్తాడు, ఇంతమంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు, ఏదో ఒక సందేహం మన మనసులో, ఎంత విన్నా సందేహాలు. ఇటువంటి సందేహాలతోని మనం కృష్ణ కథ రామకథ వింటే మనకి శ్రద్ధ ఉండదు. శ్రద్ధ లేకపోతే ఎన్ని సంవత్సరాలు భక్తులుగా ఉన్నా మనలో ఏ మార్పు రాదు. ఇప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటున్నాము భక్తిని, ఏ విధంగా మన శ్రద్ధ ఉంది, ఆ విధంగానే మనకు ఫలితం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు హనుమంతుడు ఎప్పుడైతే సీతాదేవి చెప్పిందో చెప్పింది చెప్పినట్టుగా ఆచరించాడు. కొందరు ఉంటారు అన్ని సందేహాలే మనకి. ఇప్పుడు మనకి అసలు భగవంతుడు ఏ విధంగా మనతోని ప్రతిస్పందిస్తాడు, అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనము చూడండి, కొంతమంది యోగులు ఉంటారు, మనం ఈ రోజు మార్నింగ్ చర్చించుకున్నాం, ఎవరు ఎలా భగవంతుడికి దగ్గర అవుతారో అలానే ప్రతిస్పందిస్తారు. యోగులు ఉంటారు ఏమనుకుంటారు, భగవంతుడికి ఆకారం లేదు, నిరాకార బ్రహ్మం, ఆయన అక్కడ ఉంటాడు, ఆయన చేరుకోవాలంటే నేను ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. అలా అనుకుంటావా? భగవంతుడు నీకు ఎంతో దూరంగా ఉంటాడు. లేదు, భగవంతుడు నాలోనే ఉన్నాడు, నా పక్కనే, అంటే నీ పక్కనే ఉంటాడు. నీ భావం ఎలా ఉంది? నువ్వు భగవంతుడు ఎంతో గొప్పవాడు అంటే గొప్పవాడిగా ఉంటాడు. భగవంతుడు నా నా కొడుకు, నా పుత్రుడు అంటే నీ పక్కనే ఒక చిన్న పిల్లవాడిలా ఉంటాడు. భగవంతుడి కరుణ, ఆయన మనసు ఎంత సున్నితమైంది, ఎంత సరళమైంది, ఆయన ఎంత గొప్పవాడు అంటే శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళని తిన్నాడు అని అనుకున్నాం అనుకోండి, నిజము ఆయన మనసు అంత సరళమైంది, అంత సున్నితమైంది, ఏ విధంగా ఇస్తే ఆ విధంగా తీసుకుంటాడు. లేదండి, భగవంతుడు ఓ ఎంత కఠినమైన వాడు, ఒకే నిమిషంలో ఎంత మందైనా సంహరించగలడు. అమ్మో భగవంతుడు అంటే నాకు భయం అని ఎప్పుడైనా అసలు స్వభావం ఉన్న వాళ్ళకి అనిపించింది అనుకోండి, అలానే భగవంతుడు నీకు ప్రతిస్పందిస్తాడు. నీ భావాన్ని బట్టి ఆయన ప్రతిస్పందన ఉంటుంది. ఇప్పుడు కౌసల్యమాత ఏ విధంగా భావించింది, యశోదామాత ఏ విధంగా భావించింది, భగవంతుడే సర్వవ్యాపి, ఆయనే అంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన ఎప్పుడైతే భక్తులు కోరుకున్నారు భగవంతుడే నా పుత్రుడిగా రావాలి అని అనుకోగానే వాళ్ళ పుత్రుడిగా వచ్చి వాళ్ళ ఒళ్ళో పడుకున్నాడు, వాళ్ళతోని ఆడుకున్నాడు, వాళ్ళతో సేవలు చేయించుకున్నాడు. ఎక్కడైనా బయట ఒకసారి ఉరుము ఉరిమితే వెళ్ళి యశోదామాత కొంగు కప్పుకొని భయపడి పడుకునేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు యశోదామాత ఎప్పుడైనా అనుకుంటుందా ఆయన స్వయంగా భగవంతుడు అని? ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఎన్నోసార్లు దర్శనం ఇచ్చాడు దేవకీ దేవికి, యశోదామాతకి, కౌసల్యమాతకి, జన్మించగానే చతుర్భుజావతారాన్ని చూపించాడు. ఆ స్వామి నువ్వు నాకు పుత్రుడుగా రమ్మంటే నువ్వేంటి చతుర్భుజాలతో వచ్చావు అంటే వెంటనే ద్విభుజ రూపంలో చిన్న బాలుడిగా మారిపోయాడు. నువ్వు ఏ విధంగా భావిస్తాడో, భావిస్తావో అటువంటి ఫలితమే మనకి లభిస్తుంది. ఇప్పుడు మనము భగవంతుడి యొక్క తత్వమే ఎంతో గొప్పది. ఇప్పుడు మనము మన చర్చించుకున్నాం, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేతి తత్వత. ఆయన జన్మ కాని కర్మ కాని ఎంతో దివ్యమైనవి. ఆ దివ్యమైనవి అనే భావన మనకు లేకపోతే ఎప్పుడైతే మనకి సందేహం ఉందో, ఇప్పుడు ఎలా అంటే మనము భక్తి అనే సముద్రంలోకి వెళ్తున్నాం అనుకోండి, మనము మునిగిపోవాలి భక్తి అనే సముద్రంలో.
మనము ముందు ముందుకు వెళ్తూ ఉంటే ఎప్పుడైతే సందేహం అనేది వచ్చిందో అప్పుడు ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్తాం, మళ్ళీ అలల యొక్క ఉధృతికి మళ్ళీ బయటకు వచ్చేస్తాం, లోపలికి వెళ్తాం బయటికి వస్తాం. ఆ సముద్రంలో మనం మునిగిపోలేము. ఇప్పుడు అటువంటి భగవంతుడి యొక్క భక్తిలో మనకి ఎప్పుడైతే సందేహము అనే ఈ డౌట్ అనేది ఎప్పుడు వచ్చిందో అప్పుడు మొత్తము కూడా రసాభాస అయిపోతుంది అన్నమాట. భగవంతుణ్ణి మనం ఏదో ఒక రసంలో ఏదో ఒక భావంతో ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఈ సందేహం ఉంది కదా, మనకి ఏ విధమైన రసం లేకుండా ఏ విధమైన భావం లేకుండా మనని ఒక సామాన్యుల్లాగా చేస్తుంది. ఈ సందేహాలు మనని ఏ విధంగా చేస్తాయంటే అటు మనం శుద్ధ భక్తుల్లా ఉండలేము, ఒక కర్మిలాగా సాధారణమైన మానవుల్లాగా ఉండలేము. అటు ఇటు మధ్యలో కొట్టుకుంటాం, సముద్రంలో మునగలేము ఒడ్డునా ఉండలేము, ఆ మధ్యలో ఆ ఒడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాం అన్నమాట. అటువంటి పరిస్థితి అయిపోతుంది మనకి. ఈ సందేహాలు ఉండకుండా ఉండాలి అంటే మనం శ్రద్ధగా కృష్ణ కథను వినాలి. అనవసరమైన పనులు చేస్తూ ఆలోచిస్తూ మనము చేస్తే భగవంతుడి యొక్క కృప అనేది మనము పొందలేమన్నమాట. ఇప్పుడు మనకి ఏం చెప్తారండి, రాముడికి రాముడి కథ వినాలి అంటే రమ ఇతి రామ అంటే మనము రాముణ్ణి శ్రీరామచంద్రుడి యొక్క కథని రమించాలి, అప్పుడే కదండి మనకి ఫలితం ఉండేది. ఆ రమించకపోతే మనం ఏం పొందగలమని చెప్పండి. ఇప్పుడు మనకు అనేక సార్లు చెప్తూ ఉంటాం, అసలు భగవంతుడిని ఎవరైతే శుద్ధ భక్తితోని ఆరాధిస్తారో, ఈ శుద్ధ భక్తులు ఎవరుంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క కథలో కానీ భగవంతుడి యొక్క నామంలో కానీ ఎంతో ఆనందం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా బలవంతంగా ఏదైనా ఒక పని చెప్పారనుకోండి, చేయించారనుకోండి, మన చేత ఆ పని మనం చేయగలమా? కొన్ని రోజులు చేస్తాం ఏదో, లేకపోతే మనం ఖచ్చితంగా ప్రణామం చేసాం, ప్రామిస్ చేసాం కాబట్టి రోజులో కొంత సమయం చేయొచ్చు, కానీ రోజంతా చేయగలమా? ఎవరైతే ఎంతో ఆనందాన్ని పొందుతారో అలా వాళ్ళు మాత్రమే చేయగలరు. శుద్ధ భక్తులకి భగవంతుడి యొక్క కథలో, భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క నామంలో అటువంటి ఆనందం దొరుకుతుంది. అందుకనే వాళ్ళు నిరంతరము భగవంతుడి యొక్క సేవ చేయగలరన్నమాట. అటువంటి భగవంతుడి యొక్క నామాలు, భగవంతుడి యొక్క రూపాలు. ఇప్పుడు రాముడు అంటే, రాముడు అంటేనే ఆనందం, ఆనంద స్వరూపం. అటువంటి రామ నామాన్ని మనము ఎంత భక్తి శ్రద్ధలతోని మనం శ్రవణం చేస్తాము, వింటాము, మనకి అంత ఆనందం అనేది కలుగుతుంది. రాముడు అంటే ఆనంద స్వరూపం. మళ్ళీ మనం లక్ష్మణుడు చూసుకుంటే లక్ష్మణ లక్ష్మీ సంపన్న, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ చేసే భాగ్యాన్ని కలిగి ఉన్నాడు. అసలు లక్ష్మణుడు అంటే రాముడి యొక్క బహిప్రాణం. ఇప్పుడు మనకి ప్రాణం అంటే ఏముంటుందండి, మనలోనే ఉంటుంది, కానీ మన ప్రాణం మనకి బయటికి వస్తే ఆ రూపమే రాముడి యొక్క బహిప్రాణం లక్ష్మణుడు. ఆయనకి ఆ బహిప్రాణం ఎలా అయ్యాడు అంటే కేవలం సేవ ద్వారా. అంత గొప్పగా సేవ చేసేవాడు లక్ష్మణుడు. భరతుడు లక్ష్మణుడు పక్కనే ఉండి సేవ చేసేవాడు, కానీ భరతుడు దూరంగా ఉండి రాముడి యొక్క సేవ, రాముడి యొక్క ఆధ్వర్యంలో, రాముడు చెప్పిన విధంగా, రాముడు అక్కడ లేకపోయినా ఆయన సేవని అందించాడు భరతుడు. భరతుడు కూడా అంత శుద్ధ భక్తుడు. అటువంటి భరతుణ్ణే ఎన్నో సందేహాలు, ఎంతో మంది అవమానించారు, కానీ ఆయన భక్తిలో ఏమాత్రం తేడా రాలేదు. అటువంటి ఇంకొక సోదరుడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు అంటే ఏమిటండి, శత్రువులని జయించిన వాడు. శత్రువులు ఏమిటి ఉన్న, ఆయన మొత్తం జీవితంలో ఒకే ఒక్క శత్రువుని సంహరించాడు, ఆయన లవణాసురుడు. కానీ ఎందుకు శత్రుఘ్నుడిని శత్రు సంహారి అంటారంటే, మనలో ఉన్న 6 అనర్థాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఆయన వాటన్నిటిని కూడా జయించాడు. ఇప్పుడు చూడండి, భరతుడు రామ భక్తుడు, రామ సేవకుడు. అటువంటి భరతుడు యొక్క సేవ చేశాడు అంటే మన సంప్రదాయంలో ఏమిటి, భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క భక్తుల యొక్క సేవకుడిగా ఉండాలి. అంటే సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడు. ఎంత దూరంలో మన సేవకుల యొక్క సేవ ఉండేది ఉంటుందో
ఆ లైన్ లో ఆ తోకలో మనం ఎంత లాస్ట్ ఉంటే, అటువంటి ఆ లాస్ట్ ఉన్నవాడు భగవంతుడికి ఎక్కువగా ఇష్టం, ఫస్ట్ ఉన్నవాళ్ళు కాదు. అంటే భగవంతుడి యొక్క భక్తులకి సేవని ఎలా అందించాలని శత్రుఘ్నుడు చేసి చూపించాడు అనమాట. అటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన ప్రతి క్యారెక్టర్లో, రామాయణంలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి కూడా మనము ఎన్నో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ విధంగా ఒక పత్ని ఉండాలి, ఏ విధంగా స్నేహితుడు ఉండాలి, ఏ విధంగా అన్నదమ్ములు ఉండాలి, ఏ విధంగా రాజు ఉండాలి, ఏ విధంగా పుత్రుడు ఉండాలి, అటువంటి ఆదర్శ రాముడు, ఆ రాముడి యొక్క కథ ఎప్పుడు విన్నా కానీ మనము ఏదో ఒకటి తెలుసుకోవచ్చు, మన జీవితంలో అన్వయించుకొని మన జీవితాన్ని, మన మనస్సుని, మన మనసులోనే రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకొని అందులో రాముణ్ణి ప్రతిష్ఠించుకొని మనము ఆ రాముడి యొక్క భావంలో మనం రామమయం అయిపోదాం. అయోధ్యలో శ్రీరామచంద్రుడి యొక్క ఆలయాన్ని నిర్మించిన సందర్భంగా ఎంతో మంది మన హిందువుల కోరిక, స్వయంగా శ్రీరామచంద్రుడు అయోధ్యలో జన్మించిన తరువాత కూడా ఎన్నో, దాదాపుగా 500 సంవత్సరాల నుంచి మనకి అయోధ్యలో పుట్టిన శ్రీరామచంద్రుడికి మందిరం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతో మంది యొక్క భక్తుల యొక్క కోరిక, కృషి, వాళ్ళ యొక్క నమ్మకం, శ్రద్ధ వలన రామ మందిరం అనేది ఏర్పాటు చేసుకున్నాం అయోధ్యలో. ఆ విధంగా మన మనసులో కూడా ఆయన మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన్ని స్మరించుకుంటూ ఉందాం. హరే కృష్ణ డివోటీస్, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అయితే ఎప్పుడైతే ఇప్పుడు పార్వతీదేవి, ఇప్పుడు ఈ సతీదేవి ఈ సందేహం వచ్చింది కదండి, తర్వాత ఆయన 70,000 సంవత్సరాలు ఆ రామకథని మననం చేసుకుంటూ ఉండిపోయారు స్వయంగా ఆ పరమశివుడు. అయితే ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే, ఆయన అందులోంచి బయటికి వచ్చిన తర్వాత సతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్తుంది. ఆ విధంగా దక్ష యజ్ఞంలో శివుణ్ణి అవమానించారు అని తన శరీరాన్ని వదిలేసి తరువాత మళ్ళీ పార్వతీదేవిగా జననం తీసుకుంటుంది. ఆ పార్వతీదేవిగా జననం తీసుకున్న తర్వాత పార్వతీదేవి ఏ విధంగా అంటే, ఆమెకి తెలుసు కదా పూర్వజన్మ, ఆమెకు అన్ని గుర్తున్నాయి. ఏ విధంగా జడభరతుడు మళ్ళీ భరతుడిగా ఉన్న తర్వాత కూడా ఆయన భరతుడిగా ఉన్నా లేకపోతే జింక భరతుడిగా ఉన్న ఆయన పూర్వజన్మను ఏ విధంగా మర్చిపోలేదు, అలానే పార్వతీదేవి కూడా తనకు అన్ని గుర్తున్నాయి. ఏ విధంగా నా తను ఇంతకు ముందు శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని స్వయంగా తెలుసుకుంది. తరువాత ఆమె అడుగుతుంది పార్వతీదేవి పరమశివుణ్ణి, నాకు రామకథ చెప్పమని. అప్పుడు ఆ శివుడు ఆమెకి రామకథని చెప్తాడనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే ఆయన ఒక మాట అంటాడండి పార్వతీదేవిని, ధన్య ధన్య గిరిజా కుమారి, నువ్వు ఎంతో ధన్యురాలివి గిరిజా కుమారి. అంటే గిరిజ అంటే ఎవరండి, ఒక పర్వతం, పర్వతం యొక్క కుమారి నువ్వు ఎంతో ధన్యురాలివి. ఎందుకు అంటే నువ్వు ఏమడిగావు, నువ్వు రామ కథని అడిగావు. ఏదో ఒక అన్యమైన విషయాలని, బయటి విషయాల్ని, ఏదో జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని అడగలేదు, స్వయంగా రామ కథని అడిగావు. రామ కథ ఎవరు అడుగుతారో, ఎవరు వింటారో వాళ్లే ధన్యులు అని చెప్పి రామకథని చెప్తారు. ఎప్పుడైతే నువ్వు నన్ను అడిగావు ఇదే విషయాన్ని, తరువాత కాలంలో అందరూ కూడా భక్తులు చర్చించుకుంటారు స్వయంగా శివపార్వతుల మధ్య జరిగిన ఈ సంవాదము అని. అలా నువ్వు అందరికీ కూడా రామకథని వినిపిస్తున్నావు. ఈ శ్రీరామ రామ రామేతి మనో రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ శ్లోకాన్ని చెప్పింది శివుడు పార్వతీదేవికి ఈ విధంగా రామకథని చెప్పమన్నప్పుడే. ఆ విధంగా రామకథని పరమశివుడి యొక్క ముఖత మనం విన్నాము పార్వతీదేవి వలన. అది సతీదేవికి చెప్పాడు మాతాజీ. మరి అదే అయితే సతీదేవి అంటే మరి కృతయుగం కదా మాత ఒకటి తెలుసుకోవాలి ఏమిటి అంటే, రాముడు శ్రీరామచంద్రుడు వచ్చింది త్రేతాయుగంలో మాత్రమే కాదు, ఈ యుగాలనేది యుగ చక్రాలు, ఒక యుగం తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి, నిరంతరాయంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అగస్త్యముని రామకథ చెప్పాడు అంటే ఆయన చెప్పింది మేబీ సత్యయుగంలోనే అయ్యి ఉండొచ్చేమో, కానీ
రామకథ త్రేతాయుగం తరువాతనే జరుగుతుందా? అంతకుముందు జరగలేదా? వాళ్ళకి అవన్నీ తెలుసు కదా. అంటే మళ్ళీ మళ్ళీ యుగాలు వస్తూనే ఉంటాయి, అందుకని రామకథని అప్పుడు విన్నారు. అయితే ఎప్పుడో జరగబోయే కాలంలో కూడా సతీదేవి వెళ్ళగలదు, చూడగలదు. ఎప్పుడైతే రామకథని విన్నారో వాళ్ళు, రామచంద్రుణ్ణి దర్శనం చేసుకోవాలని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఈ బ్రహ్మాండంలోనే దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్రహ్మాండానికి వెళ్ళి దర్శనం చేసుకోగలరు, లేకపోతే వాళ్ళు కాలంలో కూడా ప్రయాణించగలరు, వాళ్ళు ఏదైనా చేయగలరు కదా. ఆ విధంగా రామకథని విన్న తరువాత ఇక ముందు కాలంలో జరగబోయేది కూడా వీళ్ళు ముందే వెళ్ళి చూసి రావచ్చు, లేకపోతే వేరే బ్రహ్మాండానికి కూడా వెళ్ళి రావచ్చు. ఆ విధంగా వెళ్ళగానే ఆమె మనసులో సందేహం వచ్చింది, ఆమె తీర్చుకుంది సతీదేవి. ఆ తరువాత మనకి పార్వతీదేవి రూపంలో మళ్ళీ మనకి రామకథని పరమశివుడి యొక్క ముఖత వినే అదృశ్యాన్ని కూడా కలిగించిందన్నమాట పార్వతీదేవి. అయితే ఇంకో చిన్న సందేహం మాతాజీ, ప్లీజ్ ఏమనుకోవద్దే. ఈ డౌట్లు చెప్పండి. ఇలాగే మిగిలిపోతే అస్తవ్యస్తంగా అయిపోతుంది, అందుకోసం అడగండి మా. అడుగుతున్నాను. నేను ఎప్పుడు ఇన్ని క్వశ్చన్లు అడగలేదు అవన్నీ. అయితే ఇప్పుడు సరే, యుగాలు ఒక యుగం తర్వాత ఒక యుగం నడుస్తుంది, వాళ్ళకి యుగం యుగధర్మాలన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి మాట్లాడారు, అది బాగానే ఉంది. ఏమడుగుదాం అనుకున్నాను మాతాజీ, నేను ఇలాగే మర్చిపోతాను ప్రతిదీ.